లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. లైవ్ ప్రాపర్గా వస్తుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఒక చిన్న పోలింగ్ పెట్టినా దయచేసి ప్రతి ఒక్కరు ఆ పోలింగ్కి రియాక్ట్ అవ్వాలని అవసరం అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో దాదాపుగా మనం 25 రోజుల నుంచి ఈ రుణమాఫీ అంశం మీద ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు 25వ రోజు చేరుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి మాటలు చెప్పడం వరకే పరిమితమైన తప్ప ఏమాత్రం కూడా చేతలు కనిపిస్తలేవు. సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అసలు రుణమాఫీ చేస్తారా చేరనేది పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సో దానికోసమే ఒక పోలింగ్ పెట్టిన చూడండి. రైతు రుణమాఫీ చేసే వరకు భరోసా ఇవ్వరు ఇవ్వరు అని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి నిజంగా రైతు భరోసా ఇస్తారు అనుకునే వాళ్ళు లేదు లేదు, మహేష్ గాడ్సే ఇస్తారు, రుణమాఫీ చేస్తారు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ పంటకు కలిపి మల్ల పంటకు కూడా కలిపి రెండు పంటలు ఒకటేసారి ఇస్తారని చెప్పేసి ఇట్లాంటి నమ్మకాలు ఏమైనా మీకు ఉంటే దానికి కూడా సమాధానం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇలా ఈ విషయం గురించి పేపర్లలో వస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని అవసరం కనిపిస్తూ ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. మీరు ఆ పోలింగ్కి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అయితే ఇవాళ ఏమని పెట్టినా చూడండి, ఒక 3 టాపిక్లు మన రెగ్యులర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 టాపిక్లు తెలంగాణలో ప్రధానమైన అంశాల గురించి వార్తాపత్రికల్లో రానివి, వార్తాపత్రికల్లో చెప్పినా ఏ రకంగా చెప్పిన విషయం మీద ఎనాలిసిస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మీకు మాట్లాడుతూ ఉన్నాం. సో మీ రుణమాఫీ చల్లగుండా అన్నగారి, రేవంత్ అన్నగారి రుణమాఫీ చల్లగా ఉండాలి, చాలా నిండుగా ఉండాలి. ఎందుకు చల్లగా ఉండాలని చెప్తా. సంపుతారా ఏమిరా నాయన, తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా రుణమా విషయంలో ఉంచుతారా సంపుతారా అనిపిస్తుంది నాకు. వీళ్ళ పేపర్లల్లో వీళ్ళ వార్తాపత్రికలలో వస్తున్న వార్తలు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను రోజు రోజుకు ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఈ రుణమాఫీ అంశం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. సో రైతు భరోసా విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, ప్రజలందరూ రైతులందరూ ఇలా దీని వైపే ఆలోచన చేస్తారు. కానీ మా అన్న ఏంటంటే, మీరు ఎంతైనా మొత్తుకోరి, మీరు ఏడికైనా చావురి, మీ మాత్రం ఇంతే, మీ మాత్రం మారము, మారే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 760 ఎకరాలు తాకట్టు పెడితే ఇలా రుణమాఫీ 18,000 కోట్లు చేసినట్టుగా చెప్పుకున్నారు. కానీ ఆనాడు నేను వార్తలు చదువుతున్న క్రమంలో 700 ఎకరాలు తాకట్టు పెట్టి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తెచ్చారు, 11,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మొత్తానికి మొత్తం 36,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి సరి అయిన డబ్బు మొత్తం ఒకటేసారి అప్పుల రూపంలో తాకట్టు పెట్టి వివిధ మార్గాల్లో సమకూర్చుకోవడం జరిగింది. అది 36,000 కోట్లు, 31 కూడా కాదు. కానీ ఇలా దుర్మార్గం ఏంటంటే, రైతు భరోసా ఇస్తారా సస్తారా అనే అంశం మీద చర్చ జరుపుతారు కానీ రుణమాఫీకి 36,000 కోట్లు తెచ్చినావు, తెచ్చిన పైసలు ఏం చేసిరు అని అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పుడు రైతు భరోసా మీద తుమ్మల నాగేశ్వరరావు గారు మననే మాట్లాడారు. రైతు కౌలు రైతు తనుకొని తేల్చుకోవాలి, ఎవరికి రైతు భరోసా కావాలి అనేది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నేనేమంటా ఉన్నా, తెలంగాణలో ఇలా ప్రజలందరూ రుణమాఫీ వైపు చూస్తూ ఉంటే రైతు భరోసా మీదకి చర్చని మీరు డైవర్ట్ చేస్తారు. కానీ తెలంగాణలో మీరు 36,000 కోట్లు ఏం చేసిరు అనేది మాకు సమాధానం కావాలి. ఎందుకంటే 18,000 కోట్లు పోతే ఇంకెందుంటాయి, ఇంకా నిండా 18 ఉన్నాయి. సరే వీళ్ళు 31 కోట్లకు దాన్ని కుచించరు, ఒక 5,000 కోట్లు మిగతా ఖర్చులకు వాడుకురు అనుకుందాం, లేదంటే కడుపులో వేసుకొని మింగిరు అనుకుందాం. ఏదైనా జరగని మిగిలిన పైసలను పంచడానికి వీళ్ళకి ఎందుకు మనసు ఒప్పుతలేదు అనేది ఇలా నేను ప్రధానంగా అడగాలనుకుంటా ఉన్నా. సో మా అన్న కూడా, మా రేవంత్ అన్న కూడా ఇలా ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉండు. సో ఆయన ఆస్థాన పత్రికలు కూడా ఇలా రాస్తూ ఉన్నాయి, వీళ్ళ గురించి కూడా ఇలా ప్రధానంగా మనం మాట్లాడాలి. 100% ఎవరిని వదిలిపెట్టే ఆలోచన లేదు. మా ఆంధ్రజ్యోతి, మా రేవంత్ అన్న జ్యోతి కూడా జర నిన్న మరణించి ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది, జర ఈయన బుద్ధిగల బురుకాయినట్టు కొనుతుంది. రాధాకృష్ణ, రాధాకృష్ణ ఎందుకో బుద్ధిగల బురుకలకు వార్తలు రాస్తా ఉన్నాను. సో రైతు భరోసా గురించి ఈయన కూడా రాసిన సంతోషమేను, ఎందుకంటే రైతులందరూ ఇటువైపు చూస్తుంటే ఆయన ఎటువైపుగా చూసేది. ఇంకో కొత్త పలుకో కొత్త పలుకో, ఇలా ఆదివారం నాడు రసరసరంగా ఉంటాయి ఈ వార్తలు మొత్తం. ఇంక శిఖిశరం లేక ఇవన్నీ రాస్తాను కానీ ఈయన కుక్కలు కూడా దేకవు, రాధాకృష్ణ అనేటువంటి కుక్కలు కూడా దేకవు. ఇదేదో ఆంధ్రజ్యోలి రాస్తాను, ఇంకా మరి ఆంధ్రజ్యోలి మనం వీడు ఆంధ్రకే చావాలి, మనకు అక్కర్లేదు అని పేర్లనే ఉంది ఆంధ్రకే జ్యోతి నానే. ఆంధ్ర జ్యోతి మొత్తం ఆంధ్ర కోసం పనిచేస్తుంది, మరి ఏం చేయలేము దాన్ని. కానీ ఇయో రుణమాఫీ మీద ఇలా నీళ్ళ పత్రికనేమో నిరుద్యోగుల మీద ఫస్ట్ ఫోకస్ చేసింది, ఇలా అన్ని ఆస్థాన పత్రికలు, దిశ పత్రిక కూడా జరిగి ఎందుకో ఈయన కూడా జర బుద్ధిగల ఆయన అవుతాడు, ప్రజా సమస్యల మీద నిన్న మరణించి రాస్తాను. ఎందుకంటే మనం 600 సార్లు నోట్లో ఉంచుతా ఉన్నాం కదా, సిగ్గు వచ్చిందో మరి ఎట్లా నాకైతే తెలియదు. సో వీళ్ళు కూడా ఇట్లా పేపర్లు మొత్తం, మా మల్లేశ్ కూడా ఇలా ప్రశ్నించే గొంతాయిళ్ళు,
మామూలు గొంతు కాదు ప్రశ్నించే గొంతు మీరు సమాధానం చెప్పాలి మా మల్లేశ్ కూడా ప్రశ్నించే గొంతుల గురించి రాసుకొస్తా ఉన్నాడు సో ఇలా ఇన తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి కూడా రాయడం జరుగుతా ఉంది ఎందుకంటే తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు అంత వ్యవసాయదాడి ఓడలేడు ఆయన అంత పెద్ద రైతు ఓడలేడు ఎందుకంటే ఆయనకు రైతుల కోసం ఏ మాత్రం తెలుసు అనేది డిసెంబర్ 9 తారీఖు ఎన్ని నెలలు అవుతుందంటే 10 నెలలు అవుతుండొచ్చు అదా 9 అన్న ఆయన 9 నెలలు అనుకున్నాం ఈయనకి ఇంకా ఈ తలకాయల పుర్ర ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు మాట్లాడుతూనేమో మాట్లాడొద్దు అంటారు మాట్లాడుతూనేమో సంపత అంటారు అడగకపోతేనే ఇస్తలే ఉంటారు అమ్మ అన్నం పెట్టదు అడగానియదు అన్నట్టే ఉంది ఇప్పుడు కథ ఎట్లా ఉపాసం పండుకోవాలా మీ లెక్క అంటే మీరు కడుపు నిండా పందికొక్కు లెక్క మేస్తావరు కానీ సో ఇప్పుడు దీంట్లో ఏముందో చూడాలి అన్ని పేపర్లు ఇదే రుణం రైతు భరోసా విషయం మీద రుణమాఫీ మీద కంపేర్ చేద్దాం సాగు భూమికే రైతు భరోసా బీడు భూములకు ఇవ్వబోము బీడు భూములకు ఏమను మేమేం చెప్తలేం నాగేశ్వరరావు గారు మేము కూడా బీడు భూములకు ఇయ్యి నీ పైసలు ఖరాబు చేసుకో నీ జేబులకు వెళ్ళి తీసి అని ఏం చెప్తలేం మా పైసలు మా రైతుల పైసలు మా పంచమంటాను ఇది ఎప్పుడు ఇస్తారో ఏమో చెప్పమంటాను ఇది రోజులు గడుస్తానే కానీ ఈడ ముందల పడతలేదు పని సో పని ముందల పడాలంటాను నేను బీడు భూములకు ఇవ్వమంటాను అసలు భరోసా లేదని ఆయన అంటే కుసల భరోసా గురించి మాట్లాడతాడు నీ సిగ్గుతప్పిన భరోసా సో 6 నెలలు దాటిపోయింది ఇంతవరకు పైసలు లేవు ఏం లేవు మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది ఇంకా 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది 2 సార్లు కావాల్సింది ఒకసారికి అది కూడా రైతు బందే కేసీఆర్ 10,000 వీకిస్తాను నేను 15,000 వీకిస్తాను అని చెప్పేసి కథలు చెప్తుంది ఆయన లచ్చ ఇచ్చి నేను 2 లక్షలు ఇస్తాను అనకంటే గచ్చుకుని అంటే ముసలివాడు తుండిపోకిరి అని మీరు అంతకే తయారయ్యారు ఏమన్నా ఉపయోగం ఉందా మిమ్మల్ని గెలిపించినందుకు బీడు భూములకు ఇవ్వాలంటున్నా 2023 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తాం అంటే రుణమాఫీ గురించి ఇప్పుడు మా సార్ ప్రశ్నిస్తా ఉన్నాడు కాబట్టి మా సార్కి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇక్కడ చిన్న ప్రశ్న ఉంది నా తరఫున 100 శాతం అడగాల్సిన అవసరం కనిపిస్తుంది 2023 డిసెంబర్ 7 వరకు మీ లెక్క సరే ఓకే తీసుకుందాం ఈ రుణమాఫీ విషయాన్ని మీరు ఈ డిసెంబర్ 23 వరకు చేస్తారంటారు మంచిదే ఉంది చాలా సంతోషం ఇంకా 2 లక్షల పైన అమౌంట్ చెల్లించాలి ఈ 2 లక్షల కంటే పైన అంటే ఏ లెక్కన చెల్లించాలో జర నాకు సమాధానం చెప్పండి ఇప్పుడు ఇందులో చాలా ప్రశ్నలు వస్తా ఉన్నాయి 2 లక్షల కంటే పైన అన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి ఒకటి ఇప్పుడు భార్యాభర్త ఒకటే రేషన్ కార్డు ఉంది ఆమెకు 110,000 ఇనొక 110,000 ఉంది అది 2,20,000 అవుతుంది ఈ 2,20,000 అయినప్పుడు ఈ పైన 20,000 కట్టాలా ఈ పైన ఉన్న 20,000 కట్టాలా ఎందుకంటే మీది మీ పనికి మాల రుణమాఫీ గురించి 16 తీర్లు మాట్లాడతారు కాబట్టి మాకు కొన్ని కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాం 20,000 కట్టాలా లేదంటే భార్యది 110,000 భర్తది 110,000 రెండు కలిసి దేందా సపరేట్ చూసుకుంటే పట్ట పాస్ పుస్తకం ఉంది ఇద్దరికి పాస్ బుక్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఎవరి బుక్ వాళ్ళకే ఎవరి కథ వాళ్ళకే కాబట్టి 110,000 రెండు మాఫీ అవుతాయా అంటే మీరు చెప్తున్న విషయం ప్రకారమే మాట్లాడతాను నేను డైవర్ట్ కావట్లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు విషయంలో మాకు జర సమాధానం చెప్తే చాలా సంతోషం నేను కూడా దాన్ని ఏకీభవిస్తా ఎందుకంటే మీరు సగం సగం చెప్పి సగం సగం తలకాయ తిని మా పుర్ర ఖరాబ్ చేయకరి మీ పుర్ర ఖరాబ్ చేసుకోకరి మీరు మరీ ముఖ్యంగా ఈయనైతే మరి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు రైతు భరోసా మీద ఈయన ఇందులో రాసుకొచ్చినారు రైతు భరోసా కూడా రైతు భరోసా 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇచ్చేదా సచ్చేదా దాంట్లో రైతుకు కౌలు రైతుకు లింక్ ఎందుకు పెడతారు మన ఎన్నికల హామీలో తల్లి సోనియా గాంధీ ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ల రాజ్యంలో మనం ఇట్లాంటి ఏం పెట్టలేదు ఇప్పుడు మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చూపిస్తా వీళ్ళు పెట్టిరా పెట్టలేదు అని మీరే చూడాలి వీళ్ళు ఇచ్చిన 6 హామీల్లో అది లేదు ఇవాళ కథలు చెప్పుడు కాదు ఇప్పుడు రైతు భరోసా మీద రైతులకు కౌలు రైతులకు 15,000 రూపాయలు అదే కౌలు రైతు రైతు సపరేటే ఆయన 15,000 ఆయనకి ఈయన 15,000 ఈయనకి అంతే తప్ప ఆయన లింక్ పెడతాను నువ్వు చెప్పలే ఎన్నికల హామీల మీ తల్లి సోనియా గాంధీ గ్యారంటీ కార్డుల గ్యారంటీ చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉంది దాని గురించి తర్వాత మాట్లాడతాం కానీ ఈ విషయంలో మాత్రం రైతుల పక్షాన 100 శాతం నేను అడగాల్సిన బాధ్యత నా మీద ఉందిగా చెప్తాను ఈ కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తారా ఇయ్యరా ఇస్తారా సస్తారా లేదు రుణమాఫీ గురించే మాట్లాడు మహేష్ గారు అంటే రుణమాఫీ మీదనే అడుగుతా ఉన్నా ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చెల్లించాలి అంటే ఏ రకంగా చెల్లించాలి ఇప్పుడు 110,000 భార్యాభర్తకి సెరో పాస్పుస్తకం ఉంది రేషన్ కార్డు మీకు ప్రామాణికం కాదు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్ట పాస్పుస్తకం ఉండి బ్యాంకుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని మన అన్నగారు చెప్పారు మీరు చెప్పారు మీ మంత్రివర్గం చెప్పింది మన ఎమ్మెల్యేలు మన తల్లి సోనియా గాంధీ సహా ప్రతి ఒక్కరు వాగిరు ఆ వాగిన వాగుడికి ఏమైనా అర్థం ఉన్నదా అది నా ప్రశ్న ప్రధానంగా దీ సమాధానం చెప్పాలి ఎందుకంటే ఊకనే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోరు అంటే మా జేబులలో పైసలు దండిగా లేవు మీ లెక్క మందిని ముందు సంపాయలే
మిలక మందికల్ల మంచి కొడి సంపాలి ఆటాన రూపాయ పంటల మీద ఇల్ పెట్టుబడి పెట్టి నష్టపోయినా కష్టమైనా కుటుంబాలను పోషిస్తూ ఫీజులు కట్టుకుంటా సమాజంలో రోజు రోజు పెరుగుతున్న ధరల విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నా వ్యాపారం మీద మక్కువతోని వ్యాపారం చేస్తావు సరే కేసీఆర్ అంటాడు భగవంతుడు వాడు వచ్చి అలా మా రైతులకు అండగా నిలబడి రైతు బంధన ఒక పథకం తెచ్చిండు అది లేకపోతే ఇలా మీకు ఓట్లు పడవని మీకు చుచ్చుబడి మీరు ఆయన 10000 ఇస్తారని 15000 ఇస్తారని చెప్తిరి మా ముసలోడు తుంటిపొక్కి గడ వన్నాడు మీరు సలనవరు కదా మీ కాళ్ళు గట్టిన ఉన్నాయి కదా మీ కాళ్ళ దగ్గర గట్టిన ఉన్నాయి కదా మరి 15000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ఇంకా 9 నెలలు దాటిపోయిన ఇంతవరకు రుణమాఫీ గురించి ప్రజలు రోజు రోజు మాట్లాడుకుంటే అవమానం 650 అయింది రాజ్యపూజం గుండుసున్న కానే వన్నది మన రుణమాఫీ విషయంలో సో ప్రజలందరూ కూడా అదే అనుకుంటారు నన్ను ఎన్ని లత్కోరు ముచ్చట చెప్పినా ఎన్ని లంగమాటలు చెప్పినా రేషన్ కార్డు ప్రామాణికం లేకుండా చేస్తేనే మీరు నీతి గల్లోలు నియతి గల్లోలు నిజాయితీ పరుసులు నిజాయితీ పరులు నికార్సైన మొనగాళ్ళని అనిపించుకుంటారు అదే తప్ప మీ ఇష్టం వచ్చిన రీతిలో చేసుకుంటా మీకు నచ్చిందే నచ్చినట్టు చేసుకుంటా లేదు లేదు రైతులందరూ చాలా సంతోషంగా ఉరు చాలా బ్రహ్మాండంగా మా ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పుకుంటే ఎట్లుంటుంది అంటే అది చెప్పినా కదా గతంలో ఉట్టిబురలు అయితే ఔటిబురలు కాకుండా జర పనికొచ్చే బుర్రలు లెక్క తయారు కారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మిమ్మల్ని నమ్మే ఆలోచన మా ప్రజలకు లేదు దాదాపుగా 83% చెప్తారు 83% రైతు రుణమాఫీ చేసే వరకు రైతు భరోసా కూడా ఇవ్వరు మా రైతులు మా ప్రజలే చెప్తారు మీరు రైతు రుణమాఫీ చేస్తేనే భరోసా వస్తా అనడానికి మాకు ఒక భరోసా ఉంటుంది అంతే తప్ప అది ఎగవేచ్చి అది పంగనామాలు వేచి అది అక్కడనే వేచి నేను ఇంకోటి ఎత్తుకుంటా అంటే ఈ రాగం పనికిరాదు ఆ రాగం పనికిరాదు ఉంచి ఆ గట్టు మీద ఉండు ఉంచి ఈ గట్టు మీద ఉండు అరే రుణమాఫీ ఏవైతే భరోసా ఏవైతే రెండు చేయకుండా నేను నీతి నీతి వాక్యాలు చెప్తా పత్తి లెక్క క్యాలిఫ్లవర్ పెట్టుకొని మీరు ఇన్నురు అంటే ఎట్టింటాము సో మాకు ఈ విషయంలో ఏమాత్రం నమ్మకం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారి మాటల మీద అసలుకే నమ్మకం లేదు నాకు 650 సార్లు 650 మాటలు మాట్లాడినాయన ప్రభుత్వంలోకి వచ్చిన కానించి సో అది ఒకటి ఇలా మెయిన్ పేపర్లో దాదాపుగా అన్ని పేపర్లు వస్తుంది ప్రతి ఒక్కరు పోలింగ్ రియాక్ట్ కాండి ప్రతి ఒక్కరు పోలింగ్ రియాక్ట్ కాండి అట్లయితేనే ప్రభుత్వానికి రోజు రోజుకు ఏ రకంగా ప్రజలు చర్చించుకుంటారు ఏ రకంగా మా మీద ఒపీనియన్ మారుతా ఉంది ప్రజల్లో ఏ రకంగా వ్యతిరేకత వస్తా ఉంది ఈ విషయాలు వాళ్ళకి తెలుస్తాయి చూస్తాము పోతాం అంటే చూసిపోయే కానీ ఉంటే అది వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టు తయారవుతుంది సో అట్లా జరగవద్దు అంటే దయచేసి ప్రతి ఒక్కరు పోలింగ్ రియాక్ట్ అయ్యే ప్రతిజ్ఞ రోజు పదుల సంఖ్యలో 10000 15000 మన లైవ్ చూస్తూ ఉన్నారు నేను ప్రతిరోజు చెప్తానా మన ఛానల్ ఇప్పటికి కూడా దాదాపు 2000 మందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు నేను ఏం చెప్తున్నా అంటే నా పర్సనల్ కోసం కాదు కదా నా పర్సనల్ కోసం కాదు కాబట్టి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మరీ మరీ చెప్తా ఉన్నా నేను ఇప్పుడు ఎనాలిసిస్ తీసే దాదాపు 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోలే కానీ ప్రతిరోజు మన లైవ్ చూస్తారు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తలేదా వచ్చినా చేయబుద్ది అయితే లేదా నాకే తెలియదు కానీ ప్రతి ఒక్కరికి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తానా 25 రోజులకు వెళ్ళి మాట్లాడుతానా ఒక్కరోజు 2 రోజులు నాకు కష్టం కాదు ఒక్కరోజు 2 రోజుల కోసం రైతుల కోసం ఏదో మాట్లాడి మైలే తెచ్చుకోవాలనే ఆలోచన నాకు లేదు లేదంటే ఒకరోజు మాట్లాడి ఒకరోజు హైట్ చేసుకొని బంద్ చేసుకున్నాం కానీ రైతుల పక్షాన నా ఛానల్ కొట్లాడాలి ప్రజల పక్షాన నా ఛానల్ కొట్లాడాలి మహేష్ గార్సే అంటాడు ప్రజల పక్షాన్ని నిలబడాలని ఒక బలమైన సంకల్పంతో ఇక్కడ నిలబడ్డా ఆశామాసిగా ఏదో యూట్యూబ్లో వ్యూస్ కోసం డబ్బుల కోసం కాదు 10 నెలలకెళ్ళి 10 పైసలు సంపాదన లేకపోయినా నా దేశానికి నా ప్రజలకు ఏదో సేవ చేయాలి అని బలమైన సంకల్పంతో నిలబడతా ఉన్నా కాబట్టి దయచేసి నాకు మద్దతు తెలియాలనుకుని ప్రతి ఒక్కరు మహేష్ గార్స్ నిలబడతా ఉండు కలబడతా ఉండు మద్దతు కావాలి ఇలా సంపుతం చేస్తామని బెదిరింపులు వస్తా ఉన్నాయి అయినా కూడా మహేష్ గార్సే నిలబడతా ఉండు మన కోసం అనే ఆలోచన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తానా ఇలా ఇవాళ కూడా 10000 మంది పైన చూసే అవకాశం ఉంది లైవ్ 10000 పైన చూసే అవకాశం ఉంది నేను 10000 మంది దాటితే మీకు అన్న రైతులకు ఆర్థిక సాయం కూడా చేద్దామని కూడా చెప్పినా నేను ఎన్ని చెప్పినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల ఉపయోగం ఉండదు నాకు డబ్బులు వస్తాయి నాకు పైసలు మస్తుకు వస్తాయి యూట్యూబ్లో ఇంతవరకు రూపాయలు రాలే అది వేరే కథ కానీ నాకు పైసలు రావాలని చెప్తలే వచ్చిన పైసలు ఒక రైతులకు పంచుతాం కానీ ఛానల్ డెవలప్ అయితే 4 నడుతానికి ఒక అవకాశం కలుగుతుంది ప్రభుత్వం కూడా కొంత భయపడుతుంది అరే నిజంగా ఈ పోయాడు బాగా పనిచేస్తాడు మంచిగా మాట్లాడుతా ఉండు రైతుల గురించి మాట్లాడుతా ఉండు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఆలోచన చేస్తారు ఇంకోటి నేను మాట్లాడే విధానం కూడా మంచిదాన్ని మంచి అని చెప్తా ఉన్నా చెడ్డదాన్ని చెడ్డ అని చెప్తా ఉన్నా కరాకండి చెప్తాను చెడైనప్పుడు సో అందులో కొంత ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మహేష్ అంటాడు పర్లేదు ఒక పార్టీకి సపోర్ట్ చేసిన చాలా నీతి నిజాతీయ వార్తలు చదువుతా ఉన్నా నాకు పేరు వస్తుంది దానికి ఇంకా బలం చేకూరంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఛానల్ కూడా చాలా ముందుకు పోతుంది
ఇట్లా ఎవరైనా ఫోన్ చేసినా గాని కథలు పడ్డ వాళ్ళకి ఏడ ధమ్కిలే వాళ్ళ ధమ్కిలిచ్చే అవకాశం నాకు ఉంటది లేదంటే నా గొంతు మూగవయ్యే ప్రమాదం కూడా ఉంటది సో ఇవన్నీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇదైతే మరొకని ఇలా 10,000 మంది ఇయాడో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీకు తెలియకపోతే వస్తున్నాం తెలిపి తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మీకు తెలియకపోతే రైతులు కాబట్టి సో ఒక్క విషయాన్ని గమనించండి మా మల్లేశ గారి పేపర్లో ఈ రకంగా వచ్చింది తర్వాత మా దిశ పత్రిక ఆయన కూడా ఇలా ఏం రాసిరో చూడు ఈయన దాంట్లో ఇలా రుణమాఫీ పక్కన పెట్టి ఇంక పనికిమాల జోలి రాసిండు ఇంకో ఈయన మా అన్న జోలి చాలా పెద్దగా రాసింది ఈయన మా శంకర్ ఇలా చాలా బ్రహ్మాండంగా రాసింది శంకర్ సాబు ఈ తల్లి మామూలుగా రాలే శంకర్ సాబు తెలంగాణలో రైతు భరోసా మీద రుణమాఫీ మీద మనోడు అరుసుకుంటా ఉండు మంచిగా అవకాశం దొరికిందని ఇంకా చూద్దాం ఏముందని రైతు భరోసా ఇయ్యము అని అన్నడా వాస్తవానికి అన్నాడు నేను ఇన్న ఆ రికార్డు మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంది చూడండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తుంది సో ఆ రైతు భరోసా మీద ఈయన మాట్లాడుతూ ఈ పంటకు లేదు మల్ల పంటకు ఇస్తావా అంటాడు మరి మల్ల పంటకు పోదు ఈ పంట తినకు నేను తప్పేం చెప్తలేం కదా మీరు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా ఇచ్చేంత వరకు మీరు కూడా బువ తినకురి ఎందుకంటే మీ కడుపు నిండా నింపుకొని మా రైతులను గోసపెట్టేదానికి మీరేమి చవసారిక మీరేమిటికి మంత్రులైనట్టు మీరేమిటికి ఎమ్మెల్యేలైనట్టు మీ మాతో పాటు మీరు కూడా పస్తులుండి అప్పుడు నీతి వాక్యాలు చెప్పురి తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్తా ఉన్నాను సో వానాకాలం పంటపై క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే రైతు భరోసా అది ఎప్పుడు రావాలి అది ఎప్పుడు రావాలి ఎవడియాలి ఎట్లా రావాలి అది వచ్చేదా సచ్చేదా అది వచ్చేటప్పుడు నువ్వు ఉంటావో గుడ్డు పెడతావు మాకేం వెరక ఎప్పట్లోగా రిపోర్టు వస్తుందో చెప్పమని చెప్పని మంత్రి ఖరీఫ్ పై నమ్మకం పెట్టుకున్న రైతులు ఆయన ఏమంటాడు నేను రబీకి ఇస్తా అంటాడు ఖరీఫ్కి అని నాకు సంబంధం లేదు నేను రబీకి ఇస్తా అక్కడ పైసలు దండికి వస్తాయి మరి ఎవరి ఇల్లు ముంచి తీసుకొస్తాడు మరి అయ్యాల ఇవాళ లేనాయన అయ్యాల ఏ నుంచి పట్టుకొని వస్తాడో ఏ నుంచి పిక్కొని వస్తాడు ఇవాళ ఈ రాసు అన్నా అసలు అంటే నేను ఆనాడు ఇస్తా నా కాడ ఈనాడు లేవు ఉత్తి చేతిలో ఉన్నాయి అంటాడు మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా ట్విస్ట్ ఉంది ఈ ఖరీఫ్ పంట కూడా ఇయ్యలేదు అనే విషయాన్ని పక్కన పెట్టి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మల్ల పంటకు చెప్తారు కానీ ఇదే ఖరీఫ్ పైసలు ఇదే రైతు భరోసా పైసలు 15,000 కోట్ల రూపాయలు పంగనామం పెడితే దానికి ఒక 3 కలిసి 18,000 కోట్లు చేసి రైతు భరోసానే రుణమాఫీ కింద డైవర్ట్ చేసిరు అంతకంటే వీళ్ళు పీకింది ఏం లేదు మరి మా పైసలు ఎక్కడ పోయినాయి మా రైతుల పైసలు ఎక్కడ పోయినాయి ఎన్ని పైసలు రూపాయే కాదు ఆటనే కాదు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారు ప్రజల సొమ్మును దోసుకుంటావు అప్పు తెస్తావురు దాస్తావురు పంచుతావురు అది సగం మంచుతురు సగం మింగుతురు మాకు లెక్కలు అర్థమవుతలేవు సో లెక్కలు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు కదా అసెంబ్లీలో ఆ వైట్ పేపర్లో గత 10 నెలలకెళ్ళి రేపు అసెంబ్లీ చర్చలు పెట్టినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎంత అప్పులు తెచ్చినాం ఏ ప్రాజెక్టుకి ఎంతెంత అప్పులు తెచ్చుకొని ఎంతెంత పేర్లు చెప్పినాం అలా చెప్పిన దాంట్లో ఎంత ఇచ్చినాం ఇంకా మిగిలింది ఎంత మింగినాం ఈ పూర్తి డేటా మాకు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడితే ఖచ్చితంగా మా రైతులందరి పక్షాన మా ప్రజలందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం మీరు చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తారు కేసీఆర్ లంగా మీరు సంసారాలు అని చెప్పేసి మీకు చెప్తాం అంతే తప్ప రైతుల పేరు చెప్పి తెచ్చుకున్న పైసలు ఇవ్వాలా రుణమాఫీకి పైసలు తీసుకొచ్చి రైతు భరోసాకి రైతు భరోసా పని తీసుకొచ్చి రుణమాఫీకి ఇట్లా కలగూర గంపలక వండిపెట్టి మాకు అర్థం కాకుండా మా బుర్ర ఖరాబు చేయకురి గది మీ కరాకాటిగా మాట్లాడతా ఉన్నా ఈశ్వర్లా ఇదిగో అదిగో అంటూ వాస్తవం హస్తం పాటి మొండిచేయ చూపుతా ఉంది వచ్చే యాసంగి పంట పైన అనుమానాలు ఉన్నాయంట యాసంగి పంట పైన ఉండే మళ్ళీ వచ్చే ఖరీఫ్ పైన కూడా ఉన్నాయి నాకు అనుమానాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఎందుకంటే మీరు నీతిగా నిజాయితీ ఏనా అన్నా చక్కగా పని చేస్తే ఒక నమ్మకం ఉంటుండే చేయని బ్యాచ్ కాబట్టి మరి నమ్మకం లేదు నాకు సో అదొక విషయం ఇక సర్కారు తీరుపై మండిపడుతున్న రైతాంగం ఎందుకు వాడరు మండిపాడు కాదు 7 దోషిట్లో మన్నెత్తిపోస్తారు మా రైతులు కేసీఆర్ గారు ధర్మాత్ముడు ఈ పాటికి ఆడు ఉంటే మంచి పైసలు అనొచ్చు మేము పొడిచి పొడిచిస్తాం ఆయన బీడు భూములకు ఇచ్చిండు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చిన కథలు చెప్పి మీరు అసలుకే కొసలు ఎసరు పెట్టిన ఆయన అని చెప్పేసి ఇలా మా రైతులు అనుకుంటారు ఆ విషయాన్ని మీరు అవునన్నా కాదన్నా ప్రజలే చెప్తారు ఇలా నేను చెప్పడం కాదు నా కొంత నా సొంత కవిత్వం కూడా చెప్పడం కాదు సో నెలలుగా రైతు భరోసా పైన ఆశలు పెట్టుకుంటే ఇలా అన్న గాడిద గుడ్డు ఇస్తా ఉండు రైతు భరోసా ఈ పంటకి ఇయ్యను మల్ల పంటకి ఇస్తా అంటాను ఆ మల్ల పంటకు కూడా 16 ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో ఎవరెవరికి ఇస్తారు ఎట్టెట్టు ఇస్తారు ఏ స్లాబ్ ప్రకారం ఇస్తారు ఎవరిని రైతు అంటారు ఎవరిని కౌలు రైతు అంటారు ఎవరిని యజమాని అంటారు ఈ విషయాలు మాకు ఏమాత్రం కూడా క్లారిటీ లేదు అవి కూడా జర మా రైతుల సమానం చెప్తే బాగుంటుంది
ఒక నిమిషం. సో అవి కూడా మాకు ప్రశ్నలు రోజు రోజు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా జర ఏమైనా క్లారిటీగా మీరు చెప్పేసి అత్తా ఉంటే చెప్తే మా రైతులకు జర వివరంగా వినవించుకుంటాం. ఇట్లా ఉందయ్యా మన ప్రభుత్వం, మన పేదోళ్ళ రాజ్యం, మన ఇందిరమ్మ రాజ్యం చాలా బ్రహ్మాండంగా రైతులను మోసం చేస్తుంది, రైతుల కళ్ళ మర్చి కొడుతుందని చెప్పేసి చెప్పడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. తాజా ప్రకటనతో పూర్తిగా నిరాశలోకి రైతులు పోయారు. ఏమని చెప్పారు తాజా ప్రకటన అంటే నేను చెప్తాను, దసరా పండుగ ముందు చేస్తామన్నారు. నేను అడిగిన రైతు భరోసా రైతు రుణమాఫీ దసరా పండుగ ముందర అవుతుందా, దసరా పండుగ ఆడరు మా రైతులు ఆటలు కోసుకుంటారు, ఇంటికి పోయి ఆటలు కోసుకుంటారు, అదిలో వేల సంఖ్యలో ఖర్చు వస్తూ ఉంది, జరా మీ పైసలు ఏమని ఇస్తే ముందర వాడతామని చెప్పిన. ఇయ్యలే పీకియలే లేదు రుణమాఫీ అన్న చేయరు నాయన, పండుగ పూట మా రేవంత్ అన్నకు పలదారాలు చేస్తామని చెప్పిన. అటన్న చేసిందంటే అది కూడా చేయలే. మరి ఏం చేస్తారా నాయన మీరు లాస్ట్కైతే గాడిద గుడ్లు పట్టుకొని అడ్డగాడిలకు తిరుగుకుంటా రోజుకో సొల్లు వాక్యలు మాట్లాడుకుంటా పేపర్లలో రాపించుకొని మేనేజ్ చేసుకుంటా మేమే మునగాలని మేమే పోటు మోగాలని చెప్పించుకుంటారు తప్ప అంతకంటే ఎక్కువ మీరు పీకింది ఏం లేదు ఓపెన్గా మాట్లాడితే. సో అదొకటి. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9 లోపు చేస్తామన్న రేవంత్ రెడ్డి, అప్పటి నుంచి నెలకో మాట మారుస్తూ ఇది వచ్చిన సీఎం. డిసెంబర్ 9 అయిపోయింది, ఆగస్టు 15 నాడు చేయకపోతే ఇక ఈ దేవుని మీద పట్టు ఆ దేవుని మీద పట్టు అందరి దేవుని మీద పట్టు మాత్రం మా అన్న మీద మా అన్న కొట్టేసుకోలే, అదొకటి వేసుకునే చర్య వెళ్ళిపోతుంది ఆ పాటికే. ఆగస్టు 15 నాడికే నా మీద నేనే కొట్టాను ఒక్క మాట అనుకుని నీ తల్లి ఆయన ఓదర్చి నా తలకాయ మీద చేయి పెట్టుకుంటే గాయనే వేయనట్టు పోతుంది నేను మరట నాన్న. ఎందుకంటే రైతులను మోసం చేసి ఆగస్టు 15 నాడు చేసిన ఏకకాలం రుణమాఫీ చేసిన పేపర్ నిండా రాపించుకుంది, సగం చేసిండు సగం మింగిండు, మళ్ళీ హరీష్ రావు రాజీనామా చేయాలంటాడు. నువ్వు సంసార లెక్క నిండా చేస్తే హరీష్ రావు గల్లా బట్టి రాజీనామా చేయించు, నువ్వు చేసింది లంగా రుణమాఫీనే దొంగ రుణమాఫీనే, మరి హరీష్ రావు రాజీనామా చేస్తారు సార్? రేవంత్ సార్ అయ్యో మిమ్మల్ని తిట్టొద్దంట సార్, అదో శర ఉంది మళ్ళీ నాకు తిట్టొద్దంట, మిమ్మల్ని తిట్టకుండా నొయ్యకుండా అడగాలంట మిమ్మల్ని. ఇంకో రేవంత్ రెడ్డి ముక్కు నెలకు రాయాలి, రైతు భరోసాపై మరోసారి మాట తప్పారు, నమ్మించి మోసం చేశారు, ప్రభుత్వంపై తిరగబడతారు, రైతు హామీలపై సర్కారును నిలదీయాలి, జీవో 29 రాజ్యాంగ విరుద్ధం, విద్యార్థుల ఆర్తనాలతో అశోక్ నగర్ మారుమవుతుంది, రాజ్యాంగం కాపాడాలని కోరితే విద్యార్థులు వీపులు పగలగొడుతున్నారు, వాళ్ళు హంతకులు కాదని చెప్పేసి హరీష్ రావు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఈ రెండు టాపిక్స్ని డిస్కస్ చేస్తాడు. రైతు భరోసా వస్తుందా రాదా ప్రతి ఒక్కరు దయచేసి ఒక్కసారి ఒక్క సమయం ఒక సెకండ్ సమయం తీసుకొని ఆ పోల్కి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయి. దాదాపు 144 మంది లైవ్ చూస్తారు, ప్రతి ఒక్కరు ఒక ఇట్లా క్లిక్ చేస్తే అయిపోతుంది, తెలియకపోతారు తెలిసిన వాళ్ళతో చేపిరి, మన గొంతు వినపడాలి, మన బలం కనపడాలి. ఎంతమంది మహేష్ గాడ్సేకి అనుకూలంగా రైతు రుణమాఫీకి రైతు భరోసాకు ఇలా మహేష్ గాడ్సే మాట్లాడుతుందానికి అనుకూలంగా ఓటేస్తున్నది ప్రపంచాన్ని తెలవాలనేది నా ప్రయత్నం. సో ప్రతి ఒక్కరు ఆ పోలింగ్ అయితే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయి. మా హరీష్ రావు గారు ఈ రకంగా మాట్లాడతాము. ఇక ఇలా తెలంగాణ ఏమైనా రాసిందా, ఇలా తల్లి తెలంగాణ పార్టీ లేదు, అంతా పచ్చ పార్టీలు పట్టుకొచ్చుకొని సంకనాకిపోయిన పార్టీది ఏదిగా ఇలా ఏం రాలేదనుకుంటుందా, ఇలా రాలే మావోడు మా రాధాకృష్ణ మా అన్న కోసమే పనిచేస్తాడు మా రాధాకృష్ణ, ఈయనేం రాసింది చూడు, సాగు భూములకే రైతు భరోసా, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాతే పంట వచ్చే పంట కాలం నుంచే త్వరలో పంటల బీమా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు, రావు గారే ఈ రకంగా మాట్లాడతారు. రావు గారు అప్పటిదాకా బోధినప్పుడు రుణమాఫీ చేసేందుకు సగం అంటారుగా సగం కడుపు నింపుకొని పస్తులనే ఉండ్రి, లేదంటే మొత్తమే తినకుండా ఉన్నా ఇబ్బంది ఏం లేదు, పొట్టి శ్రీరాము లెక్క ఆమర నివార దీక్ష చేయరు, 52 రోజులు 51 రోజులు మీరు ఎప్పటి దాంట్ అయితే రుణమాఫీ చేయరు అప్పటిదాకా ఆమర నివార దీక్ష చేయరు. ఒకరి తర్వాత ఒకడు 65 మంది ఎమ్మెల్యే వరుసగా నిలబడి ఫస్ట్ వాడు 50 రోజులు చేయరు, వాడు గుడ్డు పెడితే మళ్ళోడు చేయరు, మళ్ళోడు వాడు పోతే ఇంకోడు, అట్లా 65 మంది ఎమ్మెల్యే గుడ్డు పెట్టినాక రుణమాఫీని పొడగిస్తారేమంటే అయితే రుణమాఫీ అన్న కాదు అయితే మీరన్నా గుడ్డు పెట్టాలి చేయరు మరి అంటాను అంటాను, మీకు ఏమైనా సిగ్గు వస్తే చూద్దాం. రోజులు మాసంగా సరిపోదు కదా, మీదేం అడుగుతుంది, మీ కడుపు నిండా మంచి దండే సంపాదించి కూర్చున్నారు ఒక్కొక్కడు, అందుకే నేను అడుగుతానా ఆ పనిన చేయి, అది లేదు ఇది ఏది లేదు, ఇక మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా రోజులు గడుపుతా ఉండకపోతే వదిలిపెట్టాం. 25 రోజులు ఒక్కరోజు కాదు 2 రోజులు బలిసి మాట్లాడతాం, ఇక్కడ కండకారులకి మాట్లాడతలేం, పని పాటలకి మాట్లాడతలేం, మస్తుకున్న వార్తలు చదువుకోవాలనుకుంటే రైతు బిడ్డగా వ్యవసాయం చేసిన అనుభవం ఉంది కాబట్టి చెప్తాను, కరాఖండిగా రైతు రుణమాఫీ చేసేంత వరకు రేవంతను భరతం భరతం వదిలిపెట్టకుండా ఏమిటి భరతం, మీ చెంచాలు మీ పాచోలు ఎంతమంది ఫోన్ చేసినా మహేష్ గారిచే ఇల్ల ఇల్ల అది నడుస్తున్న సేవకు ఆ మీటర్ తిరుగుతున్న సేపు
ఈ మీటర్ పని చేస్తనే ఉంటది ఆ మీటర్కి ఈ మీటర్ లింక్ ఉంది అయితే పనన్న చేయిరి అయితే మీటర్ అన్న ఆపాలి నేను అదకంటే ఎక్కువ మీరు చేయగలిగేది ఏం లేదు దయచేసి మా రేవంత్ అన్నకి ఇక్కడ నా వినమ్ర పూర్వకమైన రిక్వెస్ట్ ఎందుకంటే మా అన్న చాలా మంచోడు చాలా బ్రహ్మాండంగా రైతులను మోసం చేసే మునగాడు కాబట్టి మా అన్నను ఇలా రిక్వెస్ట్ చేస్తాను డిమాండ్ చేస్తారండి డిమాండ్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది వాళ్ళ కథ అబ్బో చాలా పెద్దగా అవుతుంది డిమాండ్ చేయొద్దంట ఇంకిల్లు ఏమైనా ఉందా ఫస్ట్ ఈ అంశం అయిపోవాలి ఇంకా చూడాలి మా నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈయన ఇందులో కూడా వచ్చింది అలా ఏమంటారు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చా వచ్చాకే రైతు భరోసా భరోసా కాదు గాడిది రుణమాఫీ గురించి ఏంది చెప్పు దాని సమాధానం ఇంకో వచ్చే యాసంగి నుంచి అమలు వచ్చే సీజన్ నుంచి పంటల బీమా డిసెంబర్ లోపు మరో 3 లక్షల మందికి రుణమాఫీ ఇది నేను ఇంతసేపు అడుగుతాను డిసెంబర్ లోపు మరో 3 లక్షల మంది రుణమాఫీ కంటే మరో 3, మరో 2, మరో 1, మరో అది మరో కాన్నే మరిగింది అసలు ఏది మొత్తం ఎప్పుడు కావాలి అసలు కావాలి వడ్డీ మిత్తి అన్ని తర్వాత చూసుకుందాం కానీ అసలు 40 లక్షల మంది రైతులకు కావాలి 3 ప్లస్ 22 ఎంత అవుతుంది 25 అవుతుంది ఇక 13 లక్షల 13 అయింది 25 ఇంకా 17 లక్షల మంది మరి ఎక్కడ పోయినట్టు సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు మరి జర మా క్లారిటీ ఇవ్వాలి ఈ విషయంలో ఈ రుణమాఫీ రేపు డిసెంబర్ లోపు అయితే అంటాయా మరి ఇది ఇదెంత లంగ రుణమాఫీ జర మీరు ఆ రోజు నెంబర్ పెడితే ఫోన్ చేయాలి ఈవినింగ్ కూడా మనం లైవ్ తీసుకుంటాం 7:30కి లైవ్ ఫిక్స్ చేసిన టైమింగ్ సో ఈవినింగ్ కూడా 7:30కి లైవ్ వస్తుంది మార్నింగ్ 8కి పెడదాం అనుకుంటా ఉన్నాం మీరు 7:45 పెట్టమంటారా 8కి పెట్టమంటారా చూడు 7:30 అయితే ఆప్షన్ లేదు కొంత రీచ్ తగ్గుతా ఉంది అట్లా పెడితే సో 8కి కానీ లేదంటే 7:45 కానీ అందరు జర లేచి మొఖాలు కడుక్కున్నాక స్టార్ట్ చేద్దామని అనుకుంటాను ఈవినింగ్ మాత్రం 7:30కి 6 హామీల మీద మాట్లాడుతా ఉన్నాం తెలంగాణలో ఏ సమస్య గురించి అయినా ఈవినింగ్ మొబైల్ నెంబర్ పెడతా కాల్ చేయొచ్చు ఇష్టం వచ్చిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మాట్లాడచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ సమస్యల గురించి మాట్లాడితే ఇది సంతోషం ఇంకా మిగతా మాటనే మనకేం ఇబ్బంది ఏం లేదు కానీ మాట్లాడండి రైతులకు సమాజానికి పనికొచ్చే మాటలు మహేష్ గారి మాట్లాడదాం అంటే సాయంత్రం లైవ్ జర మనం పూజ చేసుకుందాం ప్రజల్లోకి జర దాన్ని తీసుకెళ్దాం ఎందుకంటే ఈవినింగ్ సమయంలో ఆ టైంలో కూడా లైవ్ చేసినప్పుడు కనపడతలేడు సో ఒక మంచి అవకాశం ఉంటుంది దాన్ని కొంత రీచ్ పెంచుదాం అదొకటి గమనించండి ఈవినింగ్ కాల్స్ తీసుకుంటా అట్లీస్ట్ వరస్ట్ కేసులో రోజుకి 10 కాల్స్ అన్న తీసుకుంటా వివిధ రకాల సమస్యల గురించి రైతు రుణమాఫీ గురి కావచ్చు రైతు భరోసా గురించి కావచ్చు సన్నాలకు 500 రూపాయల బోనస్ కావచ్చు మిగతా ఏదైతే గృహజ్యోతి కావచ్చు మన అన్న 2500 ప్రతి మహిళకు 2500 విద్యా భరోసా కార్డు 5 లక్షలు నిరుద్యోగులకు 4000 లేదంటే చివరకు అదొకటి ఉంది కదా ముసలోళ్ళ పింఛన్ 4000 రూపాయలు లేదంటే వికలాంగులకు 6000 రూపాయలు ఇట్లా ఏ విషయం గురించి అయినా సాయంత్రం మనం మాట్లాడతాం దయచేసి మీరు ఈవినింగ్ లైవ్ చూడండి 10 to 20 మినిట్స్లో క్లోజ్ చేద్దాం ప్రతిరోజు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేద్దాం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం గమనించండి ఒక మంచి అవకాశం మనకు దొరుకుతుంది మన ఛానల్కి అందరం మూకుమ్మడిగా రేవంత్ ప్రభుత్వం మీద రణం ప్రకటించుకుందాం అందరం కలిసి మన హక్కులను మన హామీలను నెరవేర్చుకుందాం సో అందుకే ప్రతి ఒక్కరు సహకరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా అన్నగారు అయితే 3 లక్షల మందికి చేస్తామని చెప్తారు డిసెంబర్ మళ్ళీ డిసెంబర్కి వచ్చింది డిసెంబర్ 7 కన్నా లోపల అవుతుందా పైకి అవుతుందా మీరు చూడాలి ఎందుకంటే తల్లి సోనియా గారు పుట్టినరోజు వరకు అవుతుందా మరి కాదా అదొక డౌట్ ఉంది నాకు ఇది ఈరోజు పేపర్లల్లా వచ్చిన వార్తలు అది పర్టికులర్గా రైతులకు సంబంధించిన వార్త ఇక మిగతాది తర్వాత చూపిద్దాం మిగతా వార్తలు చూద్దాం ఇంకా అంతే ఈ పోటు మోగుడు ఎవరు రాలేదు సో ఈ రకంగా ఇలా రుణమాఫీ మీద లేదంటే రైతు భరోసా మీద వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ అన్నకి జర సోయి రావాలి జర సిగ్గు తెచ్చుకోవాలి జర సోయి తెచ్చుకోవాలి రైతులకు అన్యాయం చేయకుండా రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి నిలబడ్డ రోజు పలదారలు పోస్తా నాకేం ఇబ్బంది లేదు రేవంత్ అన్న అదొకటి ఇలా ప్రధానమైన అంశం రుణమాఫీ రైతు భరోసా మీద 25 రోజులకు వెళ్ళి మాట్లాడతాను ఇంకా నెక్స్ట్ నిరుద్యోగులకు న్యాయం చేయి గుంపు మేస్త్రి గారు మాటలు వద్దని చెప్పేసి పెట్టడం జరిగింది ఇది సెకండ్ అంశం నిరుద్యోగులకు న్యాయం చేయి న్యాయం అంటే ఏంది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి లేదంటే ఇలా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి 1:100 చేయకపోయినా వాళ్ళు కోట్లల కేసులు నడుస్తా ఉన్నా జీవో 29 రద్దు చేయాలంటా ఉన్నా ఇంక ఎన్ని చెప్పినా ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలే ప్రజల్ని లేదంటే నిరుద్యోగుల్ని మసిబూసి మారికా చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలకున్న మెంటల్ ఆలోచనలు ప్రతిపక్షాలు నేర్పే కార్యాచరణ మీరు తీసుకోవద్దు వాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టుగా మా అన్న పిచ్చి ముఖ్యమంత్రి మా అన్న ఇనుమల రేవంత్ రెడ్డి సంబోధిస్తూ ఉండి అలా వెలుగు పేపర్లో రాసిరు అది వెలుగు పేపర్లో రాసిరు
ప్రతిపక్ష ఉచ్చులో పడొద్దంట మరి మా అన్న ఉచ్చుల వాడాలన్న నేను అంటాను ఏం రేవంతన మన ఉచ్చుల వాడదామంటావా మన సక్కగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తే సక్కగా నిరుద్యోగ న్యాయం చేస్తే ఇలా జీవో 49 గురించి ఒకడు మాట్లాడతలేడు 46 ఆ జీవో 46 జీవో 46 గురించి ఇలా ఒకడు మాట్లాడతలేడు నిరుద్యోగ సమస్యల గురించి ఒకడు మాట్లాడతలేడు మెగా డిఎస్సి పంగనాలు పెట్టినావు నిరుద్యోగులు నీళ్లు నిధులు నియామకాలు అంటే కేజీఆర్ గారు లంగాయిండు నువ్వేమన్నా సంసారం అయితే అనుకొని వాళ్ళు ఇల్లు తిరిగి రబ్బర్ చెప్పులు వేసుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరిగి ఇలా నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేపించు ఇలా వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే నిరుద్యోగులను పండగట్టి ఎగిరేసి ఎగిరేసి కొడతా ఉన్నావు పోలీసు వాళ్ళు ఇంకో ఈ కాకీలు పెద్ద పింకీలు అయిపోయినాయి లేదంటే మూడు రంగుల పార్టీల అంటారుగా బలిపశువులు అయిపోయినాయి అలా పోలీసు వాళ్ళు మా అన్న పార్టీల బలిపశువు లెక్క తయారైతారు చాలా నిర్దాక్షిణ్యంగా బండి సంజయ్ రాసి చేసిన ఆయన అమ్మ వీళ్ళకి ఏం చెప్పాలి చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని అరెస్ట్ చేసిన ఈ అహంకారం మంచిది కాదు రేవంతన్న గతంలో కలకుండా చంద్ర అరెస్ట్ చేసినప్పుడు ఓన్లీ ఎంపీ దానికి ఇప్పుడు పక్కన మినిస్టర్ పోస్ట్ యాడ్ అయింది నువ్వు ఇదే బలుపుతోని ఇదే కండకాలంతో పోతే నీకు ఓటుకు నోటు కేసులా పంగనామాలు పడతాయి రేవంతన్న నువ్వు ఎక్కువ గెలుక్కుని అనుకో చెల్లెమైనట్టు సారథంలా నువ్వు ఓటుకు నోటు కేసులో పోవాల్సి వస్తుంది అనిపిస్తాను నీకు నా సూచన జర తగ్గితే బాగుంటుంది జర నిరుద్యోగ న్యాయం చేస్తే బాగుంటుంది ఎగ్జామ్ రద్దు చేసి రద్దు కాదు నాయన మళ్ళీ ఇది తేడా ఉంది రద్దు కాదు డేట్ చేంజ్ చేయాలి దాన్ని ఏమంటారు డేట్ చేంజ్ చేయాలి సో డేట్ చేంజ్ చేసి దాన్ని వాయిదా వేసి జర 4 రోజులు వాళ్ళు చదువుకున్నాను సమయం అదే రకంగా కోర్టులో వాళ్ళ కేసులు తేలవాలి అసలు ఏం చెప్తుంది కూడా జర తెలుసుకోవాలి దానికోసం జర సమయం ఇంకా తర్వాత మీరు రాజకీయం మనం చేద్దాం ఇబ్బంది ఏం లేదు 365 రోజులు రాబోయే 4 సంవత్సరాలు ఇంకా అదే మాట్లాడదాం సో నిరుద్యోగులు మన పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి చెప్తా ఉన్నా ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దా అంటాడు మా అన్న ఇక మా అన్నకి ఏం చెప్పాలో మీరు చెప్పి ఇందులో ఇలా ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే బండి సంజయ్ గారు ఎప్పుడైతే ఇది వీళ్ళ ధర్నా కావచ్చు వీళ్ళ ర్యాలీ కావచ్చు మద్దతు తెలియసిరో తెలంగాణలో గ్రూప్ వన్ ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క రాతిలో చేరిపోయింది సోషల్ మీడియా కోడై కూసింది నిన్న బండి సంజయ్ గారి వార్తలు లేదంటే ఆయన యొక్క ధర్నాకు ఆయన ఇస్తున్న మద్దతు రూపంలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తీరును తెలంగాణ ప్రతి ఒక్కరూ నిన్న సంపూర్ణమైన మద్దతు తెలియసిరు బండి సంజయ్ గారు శభాష్ శభాష్ గర్వంగా ఫీల్ అవుతానని అభిమాని ఆయన అందుకుని ఎందుకంటే నిన్న వేయినప్పుడు మాట్లాడాడు కలవకుండ చంద్రుడు కానీ ఆయన కొడుకు రామారావు కానీ ఆయన అల్లుడు హరీష్ రావు కానీ హక్కు లేదు నిరుద్యోగ పక్షాన్ని మాట్లాడతానికి ఎందుకంటే నిరుద్యోగులు ఓటేసిందే మీరు లంగలు దొంగలని మిమ్మల్ని పక్కన దాన్ని కాంగ్రెస్ లోకి ఓటేశారు మీరు సిగ్గు లేకుండా ఏమంటారుగా చాకుతో నరికినోడు వచ్చి పసుపు పెట్టినట్టు మీరు సంసారం లెక్క వచ్చి నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతుంటే ఇక టెర్రరిస్టు చేతిలో కత్తి పెట్టినట్టే టెర్రరిస్టు రౌడీల చేతిలో కత్తులు పెట్టినట్టే సో ఆ విషయాన్ని బండి సంజయ్ గారు మాట్లాడి నేను వీడియో తీసి నిన్న మీకు ప్లే చేసిన సో ఇట్లా బండి సంజయ్ గారు నేను ఏమేమి మాట్లాడుతున్నాను జియో 29ని రద్దు చేయాల్సిందే గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర చేస్తారు వాస్తవమే ఇది కనిపిస్తా ఉంది కదా ఈడబ్ల్యూఎస్ కింద నిన్న మన ఎగిరెగిరిపోయినాయంట ఉద్యోగాలు మా మలేజా గారు రోజు మోచుకుండు పాపం ఇప్పుడు ఇట్లా చూసుకుంటే ఓ డీజీపీ మారుతా ఉండంటే వానికి భయపడి వాడు పోతా ఉండు కాబట్టి వాడి సమయం అయిపోయింది కాబట్టి ఉన్నంత తపదవల అంత మా రెడ్డిల పొరల్ని ఉద్యోగాలు కూసబెట్టాలని చేస్తారని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క ప్రభుత్వ తీరు మీద మరి వాళ్ళు సమాధానం చెప్పాలి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పిండు అలా పూర్వాలా చాచా మునిమానుడు రిజర్వేషన్ ఎత్తేస్తామని ఆయన నోరుతో ఆయనే చెప్పి నేనే విన్నా ఎప్పుడు ఎత్తేస్తాం పేదో పేదో మొత్తం గొప్పలు అయినాక చేస్తాడు 78 ఏళ్ళకెళ్ళి సంకనాగించి మీరే అని చెప్పేసి నేను చెప్పిన తప్పు కాదు రిజర్వేషన్ ఎత్తాలనుకుంటున్నాడు సో న్యాయం చేయాలన్న నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేయింది ఇది బలిసి వాళ్ళు ఓటేసారు కదా అశోక్ నగర్కి రాహుల్ గాంధీ వస్తే తల్లి సోనియా గాంధీ వస్తే లేదంటే మా అన్న రేవంత్ రెడ్డి పోతే లంగలు రా దొంగల మీ కాంగ్రెస్ పార్టీ పక్క జరుగురు అనకుండా కడుపులో పెట్టుకొని కాపాడుకొని అలా ఇల్లు తిరిగి ఓటేపించి ప్రభుత్వాలు తీసుకొచ్చారు కాబట్టి అలా లాఠీ చార్జే చేయాలి చేయాలి లాఠీ చార్జ్ బరాబర్గా సిగ్గు రావాలి మన నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలవాలి మన నిరుద్యోగులకు అంతేనా కదా గర్భిణీలు మహిళల్ని చూడకుండా కొట్టడం ఏంది నిన్న ఒక గర్భిణీని కూడా కొట్టిన నిన్న వార్తలు వచ్చినాయి నా పురుగులు పడిపోతారు మీరు పోలీస్ శాఖ చెప్తానా రేవంత్ రెడ్డి బూట్లు నాకిన రోజు మీ పోలీసు వాళ్ళకు తెలంగాణ సమాజం 7 దోషుల మన్నెత్తుకు వస్తుంది నిరుద్యోగుల విషయం సరే రైతుల విషయం సరే మిగతా ఏ సమస్యలు సరే ఏ విషయంలో శభాష్ అంటారంటే ఏ విషయంలో మీరు మునగాలంటారంటే
తెలంగాణలో మహిళల మీద మానభంగం జరగకుండా మహిళల్ని ముట్టుకున్నా హిందూల దేవాలయాలను టచ్ చేసినా మీ దమ్ముంటే వాని పండబెట్టి తొక్కురి బలో బరాబర్గా శబాషంట పోలీసులు చాలా ప్రమాణంగా పని చేస్తారు చెప్తా మహిళ మీద చెయ్యి చేస్తే కన్నర చేసిన కాకి అని చెప్పేసి నేనే వాదనలు అవుతా గది నా నా ప్రశ్నకు మీ సమాధానం చెప్పాలి గర్భిణీల మీద కొడితే ప్రతి ఒక్కరు అదే గర్భం నుంచి పుట్టియాలా ఈ స్థాయికి వస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఇలా మనం మూడేళ్ళ అంటే ఐదేళ్ళ అన్నది నేను మూడు పూటల కంటున్న భర్తాను అంటే ఏదో ఒక తల్లిగాళ్ళు పుట్టినలమే అంత దుర్మార్గంగా అంత నీచంగా పోలీసులు కాదు ఉగ్రవాదులంటగా వ్యవహరిస్తారు నిరుద్యోగుల విషయంలో కావచ్చు మహిళల విషయంలో కావచ్చు ఈ ధోరణి మంచిది కాదు ఈ అంటే ఈ సంస్కృతి చాలా దుర్మార్గమైన సంస్కృతి రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయితే కారణమే ఇదే సంస్కృతి కలవకుండా చంద్రుడు పాటించండు మరి మా రేవంత్ అన్న కూడా అదే బతుకొస్తాటండి ఆయన తుట్టిపొక్కిరితే ఈయన ఉన్న బొక్కిరికి కూడా కొండాడి పల్ల పండుకున్న ఆశ్చర్య పల్ల పని లేదు నేను ఒప్పుకోట ఈ విషయంలో కొడతావురండి కేటీఆర్ మూర్ఖుడు నాపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముందా ఆడు చేయలేడు ఆడు మాట్లాడిన దండగా ఆయన కూడా పట్టించుకుంటాడు నువ్వు ఎందుకు పట్టించుకుంటావన్నా నిరుద్యోగులు తరిమి కొడతారన్న భయంతోనే అశోక్ నగర్కు ఆయన పోలేదని వాక్య గ్రూపన్ అభ్యర్థులతో కలిసి అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు సంజయ్ గారు ర్యాలీ తీసిరు నిన్న ఆ ర్యాలీ సంబంధించిన వీడియోలు వస్తా ఉన్నాయి సో బండి సంజయ్ అన్న నిన్న పోయిండు సెక్రటేరియట్ మొత్తం ముట్టడేశాడు ఆయన గడీల పాలన నాది ప్రజాపాలన మరి గడీలు పెట్టింది నిన్న గడీల పాలన చేసిండు నిన్న సెక్రటేరియట్ కాల పోలీసు వాళ్ళు మొత్తం మోహరించి ఇష్టం వచ్చిన రీతిలో కొట్టిండు నిన్న మనకు అదే ఫిరోజ్ ఖాన్ మీద చెయ్యేస్తే సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాంపేలి నుంచి నాలుగు సార్లు మూడు సార్లు నిలబడాడు అసోన్ టోన్ మీద చెయ్యి వేసి కుక్కర్కి పోయినట్టు కొడితే మా అన్న పోలీసు వాళ్ళు అక్కడ గాజులు వేసుకురు మా అన్న అక్కడ గాజులు వేసుకుండు అదే ఈడ సెక్రటేరియట్ కాడ బండి సంజయ్ కాడ మాత్రం గాజులు తీసేసి మంచిగా డైమండ్ డైమండ్లు వేసుకొని వజ్రాలు వేసుకొని గోల్డ్ మ్యాన్ లెక్క ఉరికొచ్చారు ఆడికి ఎందుకంటే మనకు ఓల్డ్ సిటీకి పోతే డాబర్ మ్యాన్లు అవుతాం ఇక్కడ మిగతా ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీ తెలంగాణ మొత్తం గోల్డ్ మ్యాన్లు అవుతారు పోలీసు వాళ్ళు మరి ఆడొక్క కారణం ఎందుకు డాబర్ మ్యాన్ అవుతాయంటే సమయం లేదు అదే హిందూల దేవాలయం మీద దాడి జరిగితే ఆడెమ్మటే గోల్డ్ మ్యాన్లు అయ్యి ఎమ్మటే ఏడ దొరుకుతాడు హిందువులు నిన్న కొట్టిరు నిన్న సికింద్రాబాద్ కొట్టిరు ఈటల రాజేందర్ గారు దానికి మద్దతు తెలియజేసిరు పోవడం జరిగింది ముత్యాలమ్మ గుడి విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంది చాలా బ్రహ్మాండంగా కొట్లాడుతూ ఉంది మిగతా సన్నాసుడు ఎవడు కూడా బయటకు వస్తాడు గాజులు వేసుకోరు మిగతా సెక్యులర్ సెక్యులర్ అని ఒక గాజు ఉంటుంది ఆ గాజు వేసుకోరు ఓట్ల వరకు వస్తుంది అనగానే సెక్యులర్ ఓటు దాటిపోతే ఇంకా మునగాన్లు అయిపోతారు కుల పెట్టుకొని ఖర్జూర పని తినే వాళ్ళందరూ రేపు ఆడ ముత్యాలమ్మ గుడి కాడికి వచ్చే దమ్ముంటే ఒక నాకుడు కన్నా రారు బరాబరిగా రారు నాకు అది నమ్మకం ఉన్నది ఇప్పుడు ఈ గ్రూప్ వన్ అభ్యర్థుల విషయంలో బండి సంజయ్ గారు మాట్లాడింది లేదంటే ఆయన చేసిన ర్యాలీ విషయంలో నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తారో లేదా మీరే ఒకసారి కామెంట్ చేయండి నేనైతే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకున్నా ఇలా బండి సంజయ్ గారు ఈ విషయం గురించి మాట్లాడిందని ప్రతి ఒక్క పత్రికల మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్గా తీసుకున్నాయి ఇక మీరే ఆలోచించుకోవాలి ఒక గ్రూప్ వన్ అభ్యర్థుల నిరసన ఉద్రిక్తం పరీక్షలు వాయిదా వేయాలంటూ అశోక్ నగర్ నుంచి సచివాలయానికి ర్యాలీ ఇది ఒకటి ఆంధ్రజ్యోతి ఈయన ప్రతి ఒక్కరు ఇలా రాస్తారు బండి సంజయ్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారో చూడు బచ్చగాలనుకుంటున్నారా భయం మీరు బచ్చగాలనుకుంటున్నారా లేదంటే సామాన్య కార్యకర్త అనుకుంటారు ఎట్లనుకుంటారు ఒక ఎంపీ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంత ఆశామాసి కాదు రేవంత్ అన్న దీనికి మిత్తితో సహా చెల్లిస్తావు నీకు నువ్వు ఉంచే నువ్వు ఓత చెప్పలేం కానీ దీనికి మిత్తితో సహా చెల్లించి తీరుతాం చూడు దానికి సిద్ధంగా ఉండాలి నువ్వు ఏదొక పని ఇంకేం చేస్తావు ఇందులో నేను ఆస్థాన పత్రికలు రాయవు కానీ మా మలేసయ్య గారు సగం మున్నూరు కాపు సగం బీసీల వాదం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మున్నూరు కాపు వాదంతో బాగా రాసుకొచ్చిన సంతోషమే ఇంకా చూడు గ్రూప్లలో వెళ్ళి అంట ఇంకేమని పెట్టాడు ఉద్రిక్తంగా గ్రూప్ వన్ ఆందోళన సచివాలయం వద్ద అభ్యర్థుల నిరసన పోలీసులు అభ్యర్థుల మధ్య తోపులాట ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ గ్రూప్ వన్ కేంద్రంగా పొలిటికల్ హైవే హైప్ పదేళ్లలో నిరుద్యోగుల్ని పలకరించిన పాపాన పోయి బీఆర్ఎస్ షెడ్యూల్ అంటూ రీషెడ్యూల్ అంటూ కొత్త డ్రామా ఎత్తిందని మా మల్లేశ్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటా తిరుమల మల్లన్న గారు చాలా మంచిగా రాసింది వార్త అయితే అవునా కాదా మీరు చెప్పరు సో ఇందులో క్లియర్ కట్ కనిపిస్తూ ఉంది ఈ రకంగా పోలీసు వాళ్ళు బండి సంజయ్ని నిన్ను అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసినా మీరు ఎంత ఎగిరి పడతారో అంత దెబ్బన కిందికి వస్తారు ఏం టెన్షన్ లేదు
కేసీఆర్ కే బల్బ్ దించినాం నీకు దించలేమ బచ్చగానే నువ్వు కాదా నినవాల దాకా పచ్చబాట్ల వండుకొని జై తెలంగాణ అనకుండా జై తెలంగాణ అన్నోన్ని సంపుతా అని చెప్పేసి ఏకే పాఠశాల పట్టుకొని తిరిగిన మునగానే నువ్వు ఇక నీకు రేపు సమాధానం చెప్పలేమా కలవకుండ చంద్రుడు చంద్రబాబునాయుడు ఉత్సవం కోపించిండు అసలు తెలంగాణ బిడ్డలు మేము ఇలా ఏదో ఏమర్పాటున నీ ఆరు హామీలకు నీ 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి అలా ఓటేస్తే ఎగిరెగిరి పడతాను ఎగిసి పడకు కిందికి దించుతాం టెన్షన్ ఏం లేదు దాంట్లో బండి సంజయను నిన్న ఈ రకంగా వాళ్ళు అరెస్ట్ చేసుకుంటా మీ మునగాలం అని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇంకా అదొకటి ఇంకా ఇందులో ఇంకేముందా సో ఇది ఇలా గ్రూప్ వన్ గురించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయా ఇంకా కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా నిరుద్యోగుల వైపున చూస్తావరు నిరుద్యోగులు ఏందని అమ్మ వాడు గతంలో 2014 ముందు నా కాంగ్రెస్ వాళ్ళు గతకే చేసిండు తర్వాత కేసీఆర్ వచ్చి గతకే చేసిండు ఇలా మళ్ళీ కాంగ్రెస్ వచ్చి కూడా గతకే చేసిండు ఇలా నిరుద్యోగులకు ఎవరు కూడా న్యాయం చేసిన పాపం రావలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ ఇలా ఆవేదనతో బాధ చెందుతూ ఇలా నిరుద్యోగుల పక్షాన నిలబడతారు గొంతెత్తుతారు సో నిరుద్యోగులందరూ కూడా మహేష్ గారిసే మద్దతు ఉంటుంది గతంలో డిఎస్పీ ఆస్పిరెంట్స్ కోసం కావచ్చు నిరుద్యోగ సమస్యల కోసం కావచ్చు నికార్సే కొట్లాడిన గుండె మహేష్ గారిసేది సో ఆ మాత్రం నాకు విశ్వాసం ఉన్నది ఆ మాత్రం నాకు ఆలోచన ఉన్నది ఏంటంటే రైతుల అంశాన్ని నేను పక్కన పెట్టొద్దని చెప్పేసి కంటిన్యూషన్ మాట్లాడుతా ఉన్నా ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతిసారి మీ నిరుద్యోగుల పక్షాన మహేష్ గారిసే మాట్లాడతాను సో ఇది రెండవ అంశం ఇక మరోది మూడవది ముచ్చటగా మూడవది ఏంది చెప్పి మూడవది మూసి అన్న మూసి మూస్తలేడు నోరు తెరుస్తా ఉండు ఒకటే మూసి మీద ఏముందో చూడు కదా మూసి మీద ఎన్ని రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ అన్న ఎన్ని రోజులు 6 నెలల 3 నెలల సంవత్సరమా 5 సంవత్సరాల ఎప్పటిదాకా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటా ఉన్నా నేను ఇక అయిపోయింది కదా ఇదే ముచ్చట మూసి మీద మీకు చూపిస్తా ఏ రకంగా వీళ్ళు డైవర్ట్ చేస్తారు ప్రజలు అనేది తెలవాలి లేదా ఈయన పేపరా ఈయన పేపరా ఈయన పేపర్ కూడా కాదు ఈయన పేపర్ ఏది రామారావు చూడలేదా పాపం రామారావు కష్టపడి మాట్లాడతామంటే రామారావు వార్త రాయరా కాదా ఇది కాదు ఒక్క నిమిషం ఉండ్రి ఇలా ఉన్నాడు ఇది చూడండి ఎవరన్నీ కుట్రలు చేసినా హైడ్రా ఆగదు ఫామ్ హౌజ్లు కాపాడుకునేందుకే కేటీఆర్ హరీష్ దొంగ ఏడుపులు అని చెప్పేసి మా రేవంత్ అన్న చెప్తాను మరి నీ కూడా దొంగనావులు అనిపిస్తాను బయటికి మంచిగా నవ్వినవు మంచిగా తీయతీయ మాటలు చెప్పినావు ఇలా కళ్ళలో మచ్చి పోస్తా ఉన్నావు ఇలా హైడ్రా విషయంతో మూసి విషయంతో పేదోళ్ళ కడుపులో మచ్చి కొడతా ఉన్నావు రేవంత్ అన్న మనం ఏం సంసారి లెక్క ఎలగబెడతలేమే ఆ దొంగేడుపులే కానీ మన దొంగనవ్వులు అంటావు లోకం ఏదాని సమాధానం చెప్తావు ఇంకేమంటాడు రియల్ ఎస్టేట్ను దెబ్బతీసేలా వాట్సాప్ వర్సిటీ ఫేక్ ప్రచారం చేస్తా ఉందంట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజార్చాలని చూసేవారి భరతం భరతం పట్టుదా భరతం ఇంక ఏం భరతం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడకు రేవంత్ అన్న ప్లీజ్ దయచేసి ప్లీజ్ వద్దు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే 7 దోషిట్ల మన్నెత్తి పోస్తావు లోకము ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నువ్వున్నావు నేనున్నా నువ్వు బతున్నావు నీ బతా ఉన్నా రియల్ ఎస్టేట్ సంకనాగిపోయింది మనం వచ్చినాక గంగలు కలిసిపోయింది మన హైడ్రా వచ్చినాక పేదోళ్ళు సర్వనాశనం అయిపోయారు మన హైడ్రా వచ్చినాక బలిసినోడికి బారాకు మా పేదోనికి చిప్ప కూడా గతి లేదు అడక్క తింటాను కూడా రియల్ ఎస్టేట్లో గట్ల ఉంది మన బతుకు చేసినోడిని బంద్ చేసుకున్న రియల్ ఎస్టేట్ నీ సంసారి పరిపాలన చూసి నేను కాన అడో 4 ఇళ్ళు ఇప్పిస్తే వాడు పాపం కన్నబాలవాడు కొనుక్కుంటే వాడిని కలవడం మర్చికొచ్చి నేను బతికేందుకు అని బంద్ చేసిన సిగ్గు లేకుండా చెప్పకింగ రియల్ ఎస్టేట్ దెబ్బతీసిందని నీ పుణ్యానే దెబ్బతీసింది దెబ్బతీసేలా అంట అబ్బా గిదే చెప్తానా ఫామ్ హౌజ్లో అంటాను నేను ఎవడన్నా ఆపుతున్నా ఎవడన్నా ఆపుతున్నా చెప్పు ఈ ఫామ్ హౌజ్ కూడగొట్టుకుని ఎవడన్నా ఆపుతున్నా నేను ఆపుతున్నా మీరు ఆపుతురా నీకు దమ్ముట కూలగొట్టు రేపైతే రేపే కూలగొట్టు శభాష్ అని చెప్తాం పో నీకు దమ్ము లేక ఒకటే కూలగొడతా ఎన్ని రోజులు చెప్తావు కూలగొట్టేది కూలగొట్టినాక మారుదాం జనవాడ ఫామ్ హౌజ్ ఎన్ని నెలలు బయటకు వచ్చి జనవాడ ఫామ్ హౌజ్ 6 నెలలు 5 నెలలు బయటకు వచ్చి కూలగొచ్చిందా ఆయన సలనే ఉండు ఈయన సలనే ఉండు కూలగొచ్చే పేదోళ్ళు ఇల్లు కూలగొడతాను పేదోళ్ళు ఇల్లు కూలగొచ్చి నేను పోటు మోగనని చెట్ట గా ఇన్కన్వెన్షన్ ఒకటి కూలగొడుతూ కథలు చెప్తుంది ఇన్కన్వెన్షన్తో పాటు పొంగిలేడు సిరన్నం ఫామ్ హౌజ్ లోడండి ఏంటి మన తిరుపతి ఇల్లు కూలగొడండి ఏ ఇల్లు కూలగపోతుంది ఏం చేయకపోతుంది జనవాడ ఫామ్ హౌస్ సలనే ఉండే తిరుపతి అన్న సలనే ఉండే
లేదంటే మన పొగిలేడిసేన సలన ఉండే ఇలా నాశనమైపోతున్నా పేదోడు అగమైపోతుంది పేదోడు ఇలా అద్మానంగా దెబ్బతిన్నది పేదోడు నీ మూసి పనికి మాలిన మూసి పుండకోరు మూసిని పట్టుకొని ఏదోదో రాపిస్తావు నేను అదే అడుగుతానా నీ మూసి ప్రక్షాళన పేరుతో 150 వేల కోట్ల సినిమా తీస్తాను చెప్పలేదా 150 వేల కోట్లు ఖర్చు చేస్తాను చెప్పలేదా ఎందుకు ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట మారుస్తావు పిరికి పందలెక్క వ్యవహరిస్తావు మునగాన్ లెక్క మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి మాట్లాడితే కన్నవాళ్ళు పార్టీ కన్నవాళ్ళు కాపి దేవుని కన్నవాళ్ళు కట్టిన లంగమాట చెప్తివి కాళేశ్వరం స్కామ్ గురించి మాట్లాడితే కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేయబోతుంది ఫోన్ డాపింగ్ అంటే అడిసావను అదే రకంగా ఈయన పేరేం పేరు మన రామారావు ఎవరు నన్న అరెస్ట్ చేసే పాపన పోలే సొల్లు చెప్తున్నావు పూట గడుపుకుంటున్నావు సొల్లు చెప్తున్నావు పూట గడుపుకుంటావు పెద్ద పెద్దగా నువ్వు చెప్తాలక మేమేదో పురుషు కట్టలు కడతామని మేము మురిసిపోయినాం నువ్వు చేసింది ఏం లేదు పీకింది ఏం లేదు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ కు పరాకాష్ఠ లెక్క తయారైతా ఉన్నావు రోజు రోజుకు డైవర్ట్ 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 ఇది వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ఇంకంతే అసలు ముద్ర మాత్రం చెప్తలేవు 150 కోట్ల సినిమా తీసుకుంటా హైడ్రా పేరుతో కథలు పడి ఇలా మూసీ పేరు మీద మళ్ళా రాజకీయం చేసుకుంటా ఇలా పేదోళ్ళ ఇలువలు కొడతాను భవనాలు అంటే ఎందుకు వస్తున్నాయా మా రామారావు అడుగుతుంది చూడు భవనాలు అంటే ఏమిటికి వస్తున్నాయి చెప్పు సమాధానం చెప్పు మా రామారావు సమాధానం చెప్పు లేదా నేను రాసిండు చూపిస్తా ఉండి ఇంకో గోల్మాల్ మూసీ ఎవలంట మూసీ ఎవల మూసీ పేరిట సర్కారు విదేశీ యాత్ర 20 మందితో నేడు సౌత్ కొరియా టూర్ పోతున్నట ఎవరెవరు పోతురా సౌత్ కొరియాలో ఏం మంచిది సౌత్ కొరియాలో ఏం మంచిది నాకు తెలియదు అమ్మ సౌత్ కొరియాకి ఏమిటి పేరు మా రామారావు చెప్తుంది సియోల్లో చుంగు గైసున్ అంట చుంగు గైసున్ సందర్శన మూసీ చుంగు వాగుకి మధ్య పలు తేడాలు గతంలో తేమ్స్ ఇప్పుడు సియోలు పేట రేవంత్ ప్రభుత్వం ఆర్భాటం సమస్యల నుంచి దృష్టి మళ్లించాలనికేనా అని చెప్పేసి మళ్లింపుకేనా మూసీ వద్ద 3 ఏళ్ళు ఉంటా ఎయ్ సూపర్ కదా రామారావు సూపర్ చెప్పిండు 3 నెలలు కాదు 3 ఏళ్ళు ఉంటా అంటున్నా రామారావు ఉంది జనవాడ మరి జనవాడ గట్ల మూసీలో పనిచేట్టుంది అక్కడ ఉండలే 5 ఏళ్ళు సీఎం చెప్పినట్టుగా కూల్చివేతలు ఆపేస్తారా పేదలను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోము సీఎం కుర్చీ కావాలంటే చందాలిస్తాం కానీ నాగోల్ కేటీఆర్ మాట్లాడుతా ఉండు నాగోల్ ఎస్టీపీని సందర్శించిన పార్టీ బృందం అందరు కలిసి పోయి ఎస్టీపీని సందర్శించు చాలా సంతోషం ఈ పాయింట్ నేను యాక్సెప్ట్ చేశాను సరే ఏ పార్టీడైతే ఎవడైతే కానీ ఉన్న పాయింట్ మాట్లాడు రేవంత్ అన్న నువ్వు సవాల్ వేసిను ఈటల రాజేందరు హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ ముగ్గురు కలిసి ఓ 3 నెలలు నా ప్రజలతోనే ఆడబెడతా అన్నావు నువ్వు నీ ప్రజలతోనే ఆడబెడతావు బాగానే ఉంది మావాడు 3 ఏళ్ళు ఉంటా అంటాడు నువ్వు మూసిని బంద్ చేసావా 3 ఏళ్ళు ఉంటా అంటాను మూసిని బంద్ చేస్తావా చెప్పు అంటే నువ్వు కంపుల బతకాలనా మా పేదోళ్ళు అని అడిగినావు కదా మరి పొంగులేడిసిని కంపు కంపు కాదా పొంగులేడిసిని ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చే కంపు హిమాలయాలు కలుస్తలేదా అది మూసీలు వచ్చి పడతలేదా మూసి మురికి అవుతలేదా మరి మా రామారావు వచ్చి అలా 3 ఏళ్ళు ఉంటాను నీ దమ్ మీద అలా చూపించుకో 3 ఏళ్ళు ఉంటాడు ఒకరోజు కాదు 2 రోజులు కాదు 3 ఏళ్ళు ఉంటాడు పో కానీ మూసిని బంద్ చేస్తావా హైడ్రా పేరుతో మా రామారావు జన్మాడ ఫామ్స్ కులగొని సత్తా నీకున్నదా ఇప్పుడు తేమ్సునది తేమ్సునది నిన్నదాకా కథలు చెప్పి ఇవాళ మళ్ళేడుకో పోతా ఉన్నామంట ఏ విటికి సౌత్ కొరియానా సౌత్ కొరియా పోయి అక్కడనే వండుకోరి ఇక రాకుండానే ఉంటుంది మరి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం మేము ఏ విటికి ఏమన్నా పంగనామాలు పెట్టే తప్ప ఒక్కడన్న నీతి కానీ అయితే పనిచేసిన ఒక్కటి చెప్పు ఈ విషయంలో పనిచేసిన సల్లగాని చెప్పు అన్ని లంగా పనులు అన్ని దొంగ పనులు చెప్పుకునే మాత్రం పతిత్తు మాటలు అన్ని మళ్ళీ మామూలు మాటలు కదా అయ్యి చెప్తే ఇంకా నా మైండ్ బ్లాక్ అయిపోయి చిన్న పడిపోవాల్సి వస్తుంది అంత మంచిగా చెప్తారు మాటలు మాత్రం అట చెప్పే నిరుద్యోగం ఇలా ముంచి కూసురు ఇది ఇలా 3వ అంశం మూసీ పేరుగా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతా ఉన్నాయి మా రామారావు సలనే ఉండు మా రేవంత్ అన్న సలనే ఉండు మా తిరుపతి అన్న సలనే ఉండు మా అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఫాతిమా కాలి కూడా సలనే ఉంది మా పలరాజు రెడ్డి మా మరడు కూడా సలనే అందరు సలన కానీ పేదోళ్ళకి మాత్రం కూలగొట్టడానికి ఈ పోటు మోడు ఏదో వీక్త కళలు కడతా అన్నాడు ఏం వదిలిపెట్టాను రేవంతారా నీకు 7 దోషి ఇట్లా మన్నెత్తి పోస్తాం 7 జన్మలకైనా 7 సముద్రాలు దాటిపోయినా మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా నువ్వు తయారు చేస్తావు సిద్ధంగా ఉండాలి దాన్ని నువ్వు అన్న ఇలా ఈ 3 ముచ్చట్లు చాలా బ్రహ్మాండంగా చెప్తాడు మరి ఈ వీటి విషయాల్లో మీ ఒపీనియన్ చెప్పండి ఎట్లా ఉంది ఏంది అన్న చెప్పిన విషయాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయా చాలా నీతిగా ఉన్నాయా మీ సమాధానం చెప్పి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మరి మరి చెప్తా ఉన్నా మన ఛానల్ ప్రజల్లోకి పోవాలని అవసరం కనిపిస్తా ఉంది ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇప్పటికీ దాదాపు 3-4 వేల మంది దాకా
చూసిరు లైవ్ సో దాని కొంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే 4000 మంది సబ్స్క్రైబర్లు అవుతారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం రావట్లేదు నా ఫీలింగ్ అనిపిస్తుంది ఎవరకన్నా తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వాళ్ళు చేస్తారు ఇబ్బంది ఏం లేదు కానీ మన స్ట్రెంగ్త్ కనపడాలి ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు అని చెప్పేసి మా అన్న ఈ ముచ్చట చెప్పిన కదా నిరుద్యోగుల సమస్యల గురించి ఈ రెండు కవర్ చేసినా మా రామరాజు కూడా కవర్ అయిపోయింది ఇంకో వీళ్ళు వీళ్ళు కూడా బాగా నిరుద్యోగుల పక్షాన బయటకు వస్తారు కానీ ఏడు దశట్ల మన్నెత్తి పోస్తారు ప్రజలు మీరు దొంగలు మీరే నా ముంచిన వాళ్ళు మీరే మన మీరే వచ్చి పతిత మాటలు చెప్తారు అని చెప్పేసి ప్రజలు అంటారు నేను అనట్లేదు అది నెక్స్ట్ హై ప్రొఫైల్ వ్యక్తులకు న్యూడ్ కాల్స్ అంట బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న సైబర్ నిరగాలు వాట్సాప్లో వీడియో కాల్స్ చేస్తున్న యువతులు అవతలి వ్యక్తి అప్రమత్తం అయ్యేలోగా స్క్రీన్ షాట్స్ అంట సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ టార్చరు బ్లాక్మెయిల్ చేస్తూ అందినంత కాడికి దోపిడీ బయట బయటకు చెప్పుకోలేక కుంగిపోతున్న బాధితులు అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు సో ఇది నిజంగా చాలామందికి మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఎందుకంటే నాకు గతంలో చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు ఈ న్యూడ్ కాల్స్ వల్ల బేరించి స్క్రీన్ షాట్లు తీసుకొని ఫేస్బుక్లో ఇన్స్టాలో పెడతా అని చెప్పేసి గతంలో నా స్నేహితుడి తిరుమల జరిగితే నాతో చెప్పడం జరిగింది సో ఇది చాలా దుర్మార్గంగా ఉంటుంది ప్రాణాలు పోయే కాడ ఉంటుంది జాగ్రత్తగా ఉండి కకృతి ఓగిరి జరా ఈ న్యూడ్ కాల్స్ని యాక్సెప్ట్ చేయకండి దయచేసి గమనించండి ఇది మెయిన్ పేపర్లు ఇలా వార్త తీసుకుని బ్యానర్ ఐటమ్గా తీసుకోరు అది కూడా వీలైనంత వరకు జర అవాయిడ్ చేయాలి సోషల్ మీడియాలో ఇట్లాంటి కాల్స్ని నెక్స్ట్ ఐఏఎస్ అయోమ్ కుమార్కు ఈడీని సమన్లు ఇచ్చిందంట ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా భూ కేటాయింపులు అక్రమాలపై విచారణ జరుపుతుంట అయ్ ఈ తల్లి కలెక్టర్ మీసాలు తిప్పిన అక్క మామూలే లేదు అయోమ్ కుమార్ అయోమయం చేసింది ఇప్పుడు ఇక్కడ అయోమ్ కుమార్ అయోమయం చేసింది ఈడీ వచ్చి సమన్లు ఇచ్చింది ఈ సిగిదాపినోడు మరి రేపు ఉంటాడో పిక్తాడో ఒకటేమంటా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏమంటారుగా ఫైనల్గా రిజల్ట్ వచ్చి లంగో దొంగో అని తేలిపోతే ఆనాడు అట్లాంటి పూర్తిగా సర్వీస్ నుంచి డిస్క్వాలిఫై చేయాలి డిస్మిస్ చేయాలి అంతే తప్ప ఇట్లా 4 రోజులు సస్పెండ్ చేసి తర్వాత రారా పత్తిత్తు మళ్ళీ వచ్చి కూసోరు అన్నట్టు ఉండొద్దు అసలైంది మర్చిపోతా అన్న శివబాలకృష్ణ లెక్క మన డీనా డిఏన ఏమో మరామా మణికొండల నిన్న 4 నోట్ల కడలు దొరికినాయి అవును ఏసీపీ పట్టుకోలేదు ఇదో వార్తలు రాలే చెప్పాలి దాని సమాధానం దాని గురించి కూడా అడుగుతారు రేపటి నుంచి ఎందుకంటే ఇది పద్ధతి కాదు కదా 4 కట్టలు పట్ట పగటి వీడియో కాల్తో సహా వాళ్ళ భర్త బయట పెట్టిండు ఇంకా దాని గురించి ఎవడు అరెస్ట్ చేసినట్టుగా రాలేదు లేదంటే ఏసీపీ వచ్చి పట్టుకున్నట్టు కూడా రాలేదు పైసలు రికవర్ చేసినట్టు కూడా రాలేదు మా పైసలు అయ్యి మా పేదోళ్ళ పైసలు లంచాలు తొమ్మి సంపాదించిన పైసలు బరాబరిగా ఆమె సంగతి ఏమో తేలి ఇంకో ఈయన సంగతి తేలిపోయిందంట భూ కేటాయింపులో అక్రమాలకు పాల్పడి కాక పోయి ఇలా ఈడీ సమన్లు ఇచ్చింది విద్యా కమిషన్కు అడ్వైజరీ కమిటీ ప్రొఫెసర్ అరగోపాల్ సహా 6 గురితో ఏర్పాటు చేసినట్ట విద్యా కమిషన్ అడ్వైజరీ అంట ఏం అడ్వైజర్ ఇచ్చారు ఎస్ఎల్ఎస్ ఇచ్చారు మా పేరు ఏం పేరా కోటడుగా పిచ్చకుండ్లోడు పిచ్చకుండ్లోని పేరు గుర్తుకొస్తలేదు ప్రొఫెసరా కలెక్టరు మాజీ ఐఏఎస్ అని పేరు ఆకునూరి మురళి లంగలేవురు అంత విద్యా కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేరి కాంగ్రెస్ పార్టీకి జే ఓటరి కాంగ్రెస్ పార్టీ జోకులు అన్నోళ్ళందరూ ఇప్పుడు ఈ విద్యా కమిషన్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియా అంత గడ్డి తెచ్చారు ఇలా కథలు చెప్తారు వీళ్ళంతా ఇదో కథ ఇంకా మరొక ముచ్చట ఇది మా వెలుగు కూడా ఇలా బాగా బ్రహ్మాండంగా రాసినాయి సంసార లెక్క రాసిండు ఈయన ఈ విషయం మా ఈయన వచ్చిండేందా జర ఈయన మంచి ఆయన వచ్చింది కదా ఏమన్నా ఇలా బయటకు వచ్చిందేమైంది పొన్నం ప్రభాకర్ గారు ఏం చేసిండు చూడ్రి కొత్త టీచర్లో 47% మహిళలంట గతంలో పోల్చుకుంటే భారీగా తగ్గుదల డిఎస్సి 2024 విజేతల్లో 54% మంది 30 ఏళ్ళలో వారే ఉన్నారంట అదే ఇది బాగా లెక్క చెప్పిన కదా డిఎస్సి ఆస్పెస్లో ఎంతమంది ఈడబ్ల్యూఎస్ కింద దొబ్బిపోయారు అది కూడా చెప్పే లెక్క ఇది 47%గా దాని పర్సెంట్ కూడా చెప్పలేము ఆ దమ్ము మనకు లేదులే కానీ ఇక మా అన్న ఏమో చేసింది చూడరా దీపావళి నాటికి 4000 డబుల్ బెడ్లు డబుల్ ఇండ్ల పంపిణీ చేశాడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి సీనన్న ఈడ పక్కన లోపల ఉండి పాపం అయ్యో అన్న చెప్పిండు 4000 ఇండ్లు అంట ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు 1 లక్ష రావాలన్నా 1000 కాదు 1 లక్ష రావాలి మనం చెప్పిన దాని ప్రకారం 250 గజాల ప్లాట్ కావాలి వచ్చిందా ఎవరికైనా ఉద్యమకారులకు జర చెప్పు ఇది ఇలా ఈ పేపర్ నింపుకురు మా అన్న ఉన్నాడంట మా రామారావు కూడా ఆయన ప్రయత్నం మీద ఆయన వేసిండు మూసి పేరిట లూటికే మేము వ్యతిరేకం అంట
లూట్ చేస్తా మీ అయ్య చేసిందా లూట్ కాదు మరి మీ అయ్య పత్తి పని చేసినాడు మన అయ్య దోసక దినది లెక్కకు లేదా రామరావు కలవకుండా చంద్రుడు కాళేశ్వరం పేరేపి పంగనాలు పెట్టి ఎత్తకపోయింది లెక్క లేదా అయ్య లూట్ చేయలేదా శైల మింగలేదా శరదందల మనం ఫోన్ టాపిక్ల బ్లాక్ మెయిల్ చేయలేదా మన బావ హరీష్ రావు భారీ నీటి పారుదల కింద భారీగా దండుకోలేదా మన అయ్యది లూటి మనది లూటి కాదా మన సంసారి పని అంటవా చెప్మల అటన్న మన సంసారి పని అలా లంగ పని అని చెప్పేసి అటనన్న సమాధానం చెప్పాలి ఇంత ముందే చెప్తున్నావా ముచ్చట నన్ను చూడు నాన్నను చూడు అన్నట్టుందిగా కుటుంబం విడిపోతుంది కమతం చిన్నపోతుంది ఏడేళ్లలో 31.6% పెరిగిన అర హెక్టార్లు హెక్టార్ భూములంట 2015-16లో ఈ రైతుల సంఖ్య 23.16 లక్షలు ఉంటే 2021-22 నాటికి 30 లక్షలకు చేరిన అర్ధ గణాంక శాఖ సర్వేలో వెల్లడి అంటే భూమి తగ్గుతుందంట మా రైతులకు అంతేనా చిన్నపోతుంది భూమి తగ్గుతా ఉంది భూమి తగ్గుతుంది అంటే రైతు భూమి అమ్ముకుంటా ఉండు బలిసినోడు భూమి కొంటా ఉండు ఇది సమానం కదే బలిసినోడికి బారాకూర్ మా పేదోనికి చిప్పగుల గతి లేదు అది ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా తెలంగాణలో పేదోళ్ళ బిడ్డలు ఎన్ని సంవత్సరాలు దాటిపోతా ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జీవితాలు మారలే ఉన్న భూములు అమ్ముకుంటారు ఇలా రోగాలు తెచ్చుకుంటారు తప్ప అందుకంటే ఎక్కువ మా రైతులు మా ప్రజలు సాధించింది ఏ ప్రభుత్వం వల్ల కూడా ఏమీ లేదు ఓపెన్గా మాట్లాడితే సరే ఇలా మెయిన్ పేపర్లు తీసుకుని భూమి రోజు రోజుకు రైతు చేతిలో తక్కువ అవుతా ఉంది దళారుల చేతిలో సంపన్నుల చేతిలో ఎక్కువైతా ఉంది రైతులు నష్టపోతారు రైతులు బాధపడతారు రైతులు పండించే వాళ్ళకి భూమి లేదు పండిస్తే తినడానికి భూమి ఎక్కువైపోయింది పండించడానికి భూమి తక్కువైతుంది రోజు రోజు ఇది అదే వార్త అదే పండిస్తే తినడానికి భూమి ఎక్కువైతుంది వాడు పండించాడు వాడు తింటాడు వేరే నుంచి రావాలి భూమి రైతు చేతులు ఉంటే రైతు పండిస్తే వస్తుంది వాడు కౌలుకి ఇస్తాడు వాడు పోయి పట్టణంలో మాత్రడు ఇలా రైతు ఏం వాడు హరికోసం ఇస్తా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా గంతకే ఉంది ఇలా ఒక వార్త తీసుకుంది పేపర్ నెక్స్ట్ కాపుకొచ్చారంట దానిమ్మ చీర ముట్టుకుంది చూడమ్మ ఏందా ఇట్లెందుకు వేసిరు దానిమ్మకాయల కోసమా ఎండలు వర్షాల వలన ఏం రేవంత్ అని అమ్మ అన్ని మనపునే కావచ్చు తమ్మాజీపేట అంట మరి ఏడమ చూసుకొని దానిమ్మ పంట కాపుకొచ్చే మొమెంట్ల ఎండలకు ఎక్కువై ఇట్లా చీరలు ఆరేసినట్టు ఉంది వెంటనే కొడతాను ఏడమైన రైతే బాధపడతాను మిగతా అంతా సలన ఎవరు రైతుకు వచ్చిన గోస ఎవరికి రాలే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇది వార్తలు ఆల్రెడీ కవర్ అయినాయి ఈ రెండు కవర్ అయినాయి ఇది 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 ఎల్లాక నేను చెప్పలేదు ఇది దొరకలే నేను తల్లి ఎలాగ దొరకలేదు రుణానికి భూ తనాక 10,000 కోట్ల సమీకరణకు యత్నం రుణమాఫీకి అవసరమైన నిధుల కోసమే అబ్బా రేవంత్ అన్న తోపు దమ్ముంచే ఆపు చిగిదాపినోడా శివునెత్తులు లేనోడా ఎన్నిసార్లు తెస్తావు పైసలు మా పేరు చెప్పి 10,000 కోట్లు సమీకరిస్తున్నంట మన సమీకరించిన ఏం చేసినావయ్యా మన సమీకరిస్తే కదా 36,000 కోట్లు 700 ఎకరాలు తాకడి తెచ్చి 10,000 కోట్లు అప్పులు తెచ్చి ప్రపంచ బ్యాంకుల కాల మా తలకాయలు తాకడి పెట్టుకుని తెచ్చినావు కదా పైసలు సార్ రేవంత్ సార్ మరి ఇక సరిపోతలేవా మన అప్పు తక్కువైందా కేసీఆర్ లంగా నీ సంసారం నేను పత్తిత్తునంటే కదా కేసీఆర్ 7,000 కోట్లు చేసిన నేను గుండు సున్నా చేస్తా గాంధీగుట్ట అంటే కదా ఆయన 7 చేసిన 10 చేస్తా అంట కొడుతున్నావు కదా ఏంది మళ్ళీ అప్పు ఏం బీక నీక ఏం పొడుస్తున్నావు అని మళ్ళీ అప్పు చేస్తావు మా పైసలు ఉన్నాయి కదా అంటే మింగిరా అయిపోయినాయా ఒడిచినాయా చెప్పురు మరి మీ కడుపులు చాలా పెద్దగా ఉన్నాయి కదా 6 నెలలు కడుపు కట్టుకుంటే రుణమాఫీ ఎడమ చేతికెళ్ళి తీర్తాన ఎల్మల రేవంత్ మరి ఎడమ చేతికెళ్ళి కదా కుడి చేతికెళ్ళి కూడా తీర్పలేకపోతాను సిగ్గి లేకుండా మళ్ళీ అప్పు తెస్తా ఉన్నావు 2 చేతులు ఉన్నాయి కదా నీకు ఈ చేతి కాదు ఈ చేతి తీర్పునా అని చెప్పాం 36,000 కోట్లు అప్పు తెచ్చిన పోటు మోగడా మళ్ళీ 10,000 కలుపుతున్నావు 46,000 కోట్లు అప్పు తెచ్చిన ఎల్మల రేవంత్కి శబాష్ మందిని ముంచిన రేవంత్కు కదా తప్ప ఒక్క మాట తప్ప మీరు చెప్తున్నాను ఇది తప్ప 10,000 కోట్లు ఏమిటికి ఇప్పుడు సమీకరించేది ఇచ్చేదే 3 లక్షల మంది రైతులకు అని చెప్పారు కదా 3 లక్షల మందికి 10,000 కోట్లు ఏమిటికి 3,000 కోట్లు అండ్ 4,000 కోట్లు అవి మీ కాడ ఉన్నాయని చెప్తారు మననే మరి ఎట్లా నమ్మాలి మేము అంటే మళ్ళీ దీన్ని ఎక్కడ వాడతారు నిన్న మనం ఎత్తిర్దించరు కదా ఎత్తిదించిన ప్రోగ్రాంలో పైసలు రాలే ప్రజల పండుగ నాడు ఎత్తుడు దించుడు కేసీఆర్ తాగోదు తెలంగాణ చేసి నీ సంసార తెలంగాణ చేస్తాను లేపకుండా దిప్పకుండా మధ్యలో తాకట్టు పెడితే కదా బెల్ట్ షాపులు బంద్ చేసిన నేను మొనగానని బెల్ట్ షాపులు బంద్ చేసిన కానీ బార్లు మంచి నడుస్తానే వయసులు మంచి నడుస్తానే ఎత్తి దించితే సరిపోని తాగిరు మా తెలంగాణ ప్రజలు సరిపోని తాగి నీ సరిపోరు కుండ నింపిరు నీకు నువ్వు తాగవు కదా నువ్వు సంసారి కదా కుండ నింపిరు
ఆ కుండ పైసలు 1000 కోట్లు అయినా ఆ 1000 కోట్లు బాగా సార్ తాగిన పైసలు 1000 కోట్లు అయినా సార్ ఏమిటి సార్ 10000 కోట్లు అప్పు సరిపోతలే సార్ కేసీఆర్ నెలకు 7000 కోట్లు యావరేజ్ చేస్తే మన 10000 కోట్లు దాటిపోయింది 10 ని 15000 చేయిరప్ప నీ ప్రభుత్వం పాడైపోను ఎంబికని కాయ మల్లప్పు నువ్వు చేసిన సంసార లెక్కని మింగిరా మనిషి మనిషికి ఎంతంత మింగి చెప్పు మరి లెక్క చెప్పు రేపు శ్వేతపత్రం ఇవ్వాలి రుణమాఫ్ మీద శ్వేతపత్రం ఇచ్చి మా రేవంత్ అంత తీసుకుని బచ్చాడు అంత తీసుకుని ఇంకో పొచ్చాన అంత తీసుకుని అని చెప్పేసి ఆంధ్ర లిస్టు 65 మంది అడగాళ్లకు 10 మంది దున్నపోతులకు అందరు కలిపి ఎవరు ఎంతంత మింగిండో రుణమాఫ్ పేరు మీద మాకు లెక్క అయ్యి బయటికి పంపి రేపు రుణమాఫ్ మీద పంపు రేవంత్ అని నీకు దండం పెడతా నీకు చెడ్డ పేరు వస్తే నేను ఓర్చుకోలేనే నీ పార్టీకి కానీ నీకు కానీ డ్యామేజ్ జరిగితే మా అన్న పక్షాన్ని నిలబడతా అని చెప్పిన మా వాళ్ళకు నిలబడాలా వద్దా నీ తరఫున అది గమనించు నువ్వు 10000 కోట్లు అప్పు చేశాడ టీజీఐఐసి భూముల తాకట్టుకు ప్రతిపాదన ఆడిటింగ్ కాకపోవడంపై ఆర్బీఐ ఆర్బీఐ అభ్యంతరం వెనక్కి వచ్చిన దస్త్రం ఆడిటింగ్ పై సర్కారు దృష్టి అమ్మ దస్త్రం సక్క పెట్టలేదంట అప్పుకు దస్త్రం సక్క పెట్టలేదంట సంతకం సక్క పెట్టలేదారు ఏంది ఏంది రేవంత్ అన్న మర్చిపోయినా సంతకం అనదేమన్నా అంటే అన్న సక్క సంతకం పెట్టడం వల్ల మన వెనకకు వచ్చినట్టుంది మళ్ళీ పంపాలంటే ఇప్పుడు మళ్ళీ అప్పు ఇస్తారా ఇయ్యరని దండం పెడితే కాలు మొక్క ఇయ్యరని నాకు అప్పని అప్పు తెచ్చి మాకన్న పంచుతామంటే మళ్ళీ మాకు పంచేది ఏం లేదు మింగారే జేబు నింతలేదు నీకు ఇంకా ఓ 10 ఏళ్ళు నింత జేబు అంటే ఈ 5 ఏళ్ళు మళ్ళీ వచ్చి 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని మా మల్లేజే గారే శివరి రెడ్డి ముఖ్యమంత్రి ఈయనే అంటాడు ఆయన ఈ 10000 కోట్లు తెస్తట్టే కొడుతుంది ఆయన నాకు మన్నే రైతులు నిజంగా మీ పేరేమో చాలా పెద్ద చెప్పిరు ఆయన ఇలా మిమ్మల్ని హరిగోద పుట్టిస్తారు ప్రజలేమో మీకు పంచి పెడతారు అనుకుంటారు తెచ్చిందేమో అన్న మిగతా అని తెచ్చుకుంటున్నాడు రేపు రీసేజ్ ఛార్జీలు పెంచుతాడు ఆజీలు కూడా బయటకు వస్తాయి కానీ అల్లుడు అయితే భూముల రేట్లు పెంచుతాడు రీసేజ్ ఛార్జీలు పెంచుతాడు లాస్ట్కి ఇంత పెద్ద పంగనాలు పెట్టి కేసీఆర్ కంటే పెద్ద లంగాని పేరు తెచ్చుకోవడం కొడతాను కేసీఆర్ 1 నెంబర్ చోరు అయితే నేను 10 నెంబర్ చోరు అని పేరు తెచ్చుకోవడం కొడతాను నాకు అదే భయం అవుతాను ఇప్పుడు మా అన్న మీద సో చాలా బ్రహ్మాండంగా అప్పులు తెచ్చే కార్యక్రమం కొనసాగుతుంది చూద్దాం ఎంతవరకు పోతుంది మరి బీమాపై జీఎస్టీ మినహాయింపంట టర్మ్ పాలసీల ప్రీమియంపై అందరికీ ఆరోగ్య బీమాపై సీనియర్ సిటిజన్లకు మిగతా వారికి 5 లక్షల లోపు కవరేజీ 5 లక్షల లోపు కవరేజీ వరకు 20 లీటర్లు ఆపై ప్యాకేజీ తాగునీరు 20000 లోపు సైకిళ్లకు 5% తగ్గింపు ఖరీదైన బూట్లు వాచ్లపై 20%, 28% మంత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుందంట వెరీ గుడ్ జిఎస్టీ తగ్గిస్తున్నాడు బీమాపై జిఎస్టీ మినహాయింపు అని చెప్పేసి కొన్ని కొన్ని విషయాల్లో జిఎస్టీ తగ్గిస్తాను దాని లెక్క చెప్పారు దీని మీద కూడా తగ్గిస్తారా మా అన్న రేవంత్ అన్న తగ్గేది అది మా అన్న తగ్గిస్తాడు పెంచుతాడు ఇంకా తాగుబోతుల తెలంగాణ చేయాలి 10000 కోట్లు సంపాదించాలి ఎక్సైజ్ శాఖల 10000 కోట్లు సంపాదించలేదు అన్న చెప్తుడు వచ్చేది సరిపోతలేదు ఇంకా లేపురి నీ తల్లి నీకు గుర్తు తెలియదు నీ మమతనే ఉంటా అంటున్నాడు బూమ్ బూమ్ హంటర్ 10000 పవర్ అవి పక్కకు పోయినాయి అదో ప్రయత్నం చేసిన అది ముందర వాళ్ళే అది కథ ఇందిరామ్మ ఇల్లు నెలాఖరులోగా ఇస్తాడంట ఇది వచ్చేదో సచ్చేదో అది కూడా నమ్మడు విమానాలకు బెదిరింపుల మోత ఒక్కరోజే 30కి పైగా సర్వీసులకు అన్ని ఒట్టివే అంట వారంలో 70కి పైగా విమానాలకు హెచ్చరికలు పండగ సీజన్లో సంస్థలకు కోట్లలో నష్టం కంపెనీల సిఇఓలతో బిఎస్ఏఎస్ బీసీఏఎస్ బీసీఏఎస్ డీజీ సమావేశం ఎన్నికలతో రాజకీయ కోణంపై అనుమానాలు వస్తా ఉన్నాయంట ఏమో ఆయన ఎట్లా చేస్తారో ఆయన ఒక ఆయన పౌరాలో బిడ్డలో పౌరమై వేయండి ఒకప్పుడు పాపం ఆయనే మంచివాడిని మరి ఏమంత నాకంటే వాస్తవం చెప్పాలంటే వాస్తవం ఇలా అందరూ అదే అనుకుంటారు నిజంగా పైన ఆయన మంచివాడు అంటే ఉన్నాయని పెద్ద లంగలెక్క కొడతాడు పచ్చపాటి ఆయన అంత అంటారుగా పచ్చకామరు వచ్చేవాడికి లోకం మొత్తం పచ్చ కనిపిస్తా అంటూ మా అన్నకు తెలంగాణ మొత్తం పచ్చ కనిపిస్తుంది ఇది పింకీ లెక్క కనిపిస్తలేదు ఏం చేయలేం విమానాలకు బెదిరింపుల మూతలు వస్తా ఉన్నాయంట పుట్టించిన ఫోను మద్యం మత్తులో ఉద్రాలపై లైంగిక దాడికి యత్నించి హత్య అడ్డొచ్చిన ఆమె భర్తను కొడవలితో నరికి చంపిన ఉన్మాది తన మొబైల్ను వెతుక్కునే క్రమంలో హతుల సెల్ నుంచి కాలు వచ్చిందంట ఒక నిమిషం దీంతో పట్టివేత రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘటన నేడు ఓ మహిళను చంపింది ఇతడే విచారణ వెలుగులోకి వస్తా ఉందంట నిజామాబాద్లో మహిళపై గ్యాంగ్ రేప్ నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డ 4 శభాష్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు
शबा सलाम मुनगा मगोलू पोट मगोर पोलिस रोज आर वारू आर वेल सारू आर लक्षल सारू आर को सारू महिला मान भंगाल गुरी अत्याचार गुरी चावना चवल लेने सन्नास पनी चेयनी दर्दम को इला शबाश पोली शाख प्रति एन कहते रोज चलतना प्रति रोज चलतना नाकना सिग्गोस्तानी सिग्गोसले अ रेवंत सिग्गोस्तले तेलंगाना राष्ट्र मुख्यमंत्री अदे रक होंशाख मंत्री सिग्गोस्तले रेप बास राजगोपाल रेड्डी रेप होम मिनिस्टर आईना मरी मान भंगा रेपल मटल तक चूस्त मा बास रेप इधी इला आंध्रज्योति नेक्स्ट मन नमस्ती नमस्ती एम राशि निरुद्योग समस्या गुरी प्रधान फोकस शनिवार सेक्रेटरी ग्रूप अभ्यर्थ निर्वहित भार्य पागो श्रीनिवास गौड़ बीआरएस नेता आरएस प्रवीण इंको वीलिदर के मुखमें रामाराव को मुखम लेदा हरीश राव को मुखम लेदा आड़को तंत्र भयपड़े अत के फिर अंट इला निंदने इला कथ का चूड़ इधी मन तेलंगाणेना महिला सामूहिक लैंगिक दाड़ निजामाबाद जिला केन्द्र में दारुण घटना आटो ड्रैवर नमें चगा पुलिस निंद पंदकोक् मेपना मेपरा यलगोट मेपना मेपरी मन सिग्गोस्तना यलगोट मेपना मेपि पंदी ने बच्चे बलपीरी मल्लो पद मंद रेपेमन मल्लो चार चेरी बतक मत अदे कदा अंतर एन कहते सीम निग्गि शरण तगल पड़ते यह पाट का कुछ पंड पे तुखा पुलिस तरक इट वलगट्री इत से मन की मैं बतक मत इलगड़ता से मत इलगड़ता मन चला ब्रह्म से मैं नमस्ते रासमो नीन चूड लेना मुत्यालम गुड़ उद्युक्त अलचड़ी रणरंग मार्ना सिखिंद्राबाद बंधु आंदोलनकार मध्य घर्षण घर्षण पुलिस रउड़ीला पुलिस रउडील अरब अदे निना पिचोल पिचोर मैदा दाड़ चपेर दम लेदा लेको ले सो पुलिस पैकी रास आंदोलन कर्लू बंद तो स्थाक कर्फ्यू वातावरण अटे पुलिस पैकी रासीते पुलिस तलका वाल गारदी रामाराव रामाराव हरीश राव चंद्रशेखर राव ये मैं तलका वीडा पुलिस आने पलिंदा इंत सिग्गी लेकिन राशा निजमान हिंदू हिंदू बंधु गारदीवा रावे मुत्याल गुड़ काड़ की कलवकुंड चंद्रुड़ा रावाल मुत्याल गुड़ काड़कोचि मेरपतीगलेकोचि इबंदा सामरपेट के सखड़को चिपने सिखिंद्राबाद वरत वी पेपर रास्कना सिग्गी गारदार पार्टी अड़ेवरुड़ टेपल काड़ की धर्ना गुरी रासकोचरे रासना सतोषमे कुल्ला खर्जूर पदाइन वे अक्बरुद्दीन गारी कुंडल हईदराबाद इच्छे ओल्ड सिटी का ओरिजिनल सिटी आये चप्पू आये कट्कुन उच्चे कट्कना गत बीआरएस पार्टी एम ईएम पार्टी चला फ्रेंडली पार्टी चला फ्रेंडली पार्टी मरी कणु खर्जूर पदाइन कुल्लाई मुत्यालम गुड़ कड़के रे सार कलकुंड चंद्रशेखर सार रहा सारे एपड़ो सार रे इला लैंगिक दादी मनक गादी सोई ले सोई रे जन्म की कुटम सलने कुट महिला सल महिला सल उड़पे पान से अट्ला एन सारे चपना मन दुनपोत नील पड़े लेख वान पड़े अंतकाइए मनि मनि को दुनपोत को दुनपोत कल उठदेव मन कद चाइज चेप पिलू अयबा इध वारिंदा चेप पि पंपनी चड़पैंट एम रेवंतना चेप पिल बदती से कोई वाली केसीआर गुड़ इन लक्षल इन को चेप पिल अट चेप पिस्पि कलवकुंड चंद्रुड़ नवेमो उन्न चाप लागे चिना पड़े रा आरपीट आजान बाड़ मन हरीश राव अट्ठा मल्ली चाप पिस्ते वाल लंगपाग चाट।
యాదవ్ గారి ఇది ఈ రోజులే రాసుకురా మీరు మీరు మాత్రమే చేసిన ఆరోపణ ఇంకొక వచ్చిరంట ఏడుస్తురంట బాధపడుతురంట నేను నవ్వుతుండేందో ఈయన ఏ పార్టీ మరి బీఆర్ఎస్ ఎట్టునో మరి మూసి గోల్మాల్ ఇదేంది నాయన చిన్న సైజు చేప పిల్లలు ఈడిచ్చిరు ఇది ఒకటి ఆ డబ్బులు ఇళ్లకు వెంటనే పట్టాలు ఇవ్వాలి కాంగ్రెస్ సర్కారుపై నిరుపేదల నిరసన తాళాలు పగలగొట్టి లబ్ధిదారుల గృహప్రవేశం భూపాలపల్లి భాస్కర్ గడ్డలో వంటా వార్పు మన అయ్యకు సిగ్గులే సార్ కలకుండ్ల చంద్రశేఖరరావుకి కేటీఆర్కి హరీష్ రావు సిగ్గులేదు ఎందుకంటే కొర్నూలులో అన్ని వేల ఇండ్లు కట్టి ఇంతవరకు డోర్ తీయలే గృహప్రవేశం చేయలే పాలు పొంగియలే మీరు వీక్ కండ్ర కట్టలే సిగ్గులేకుడి అలా రాస్తున్నారు మీరు అయ్యాల చక్క మీరు కట్టినే మీరు వెళ్తే కాపోయినా అది కేసీఆర్ దేవుడు అని చెప్పుదా కాదు ఇక ఏ మేము మంచం కలర్ ఎయిరి వదిలిపెట్టి కలర్ ఎయిరి వదిలిపెట్టి కొల్లూరులో కొల్లూరులో వేల ఇండ్లు కడితే కలర్ వేయాలే వదిలిపెట్టాలి కలర్ వేయాలే వదిలిపెట్టాలి పని చేయలేదు అది బాగుపడేది లేదు ఏమిటి కట్టాడు పండుకుడా కట్టాడా పండుకుడా కట్టాడా నీ ఇల్లు మహాసంగాను చక్క చేసినారా అందుకే మా అన్న పుణ్యమని మా అన్నకు చాలా బ్రహ్మాండంగా మా ఇందిరమ్మ రాజం గారి మా ఊరు మా ఇళ్ళలో వేయరు తప్పే ఉందా మా అన్నయ్యలే మేము పోతాం మా ఇల్లు మా ఇస్తాం కదా మీ సిగ్గు ఉంటే మీరు మీరు పంచేది ఉండే మీరు పంచకుండా అలా చెట్ట ఆపి రావాలని పంచుతాం మిమ్మల్ని అయ్యో అంతా మీరు మీద మీద చూసిరు అది కాలే ఇది మాది నమస్తే మా తెలంగాణ తెలంగాణ కంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని రాసుకునే పడదు బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుక ఇది నేడు బీఆర్ఎస్ తీసర ఫోరు రైతు భరోసా ఎగవేతపై ఆందోళనలు అన్నదాతను మోసం చేస్తే ఊరుకోడు ఎవరు ఊరుకోరు సార్ ఎవరు ఊరుకోరు సార్ మీరు ఇటువంటి సంసారి మనం అతను అవుతారు సార్ రామారావు గారు ప్రభుత్వంపై రైతుల యుద్ధం తప్పదు రైతు భరోసా ఇచ్చి తీరాల్సిందే కుండి సాగులతో తప్పించుకుంటే ఊరుకోము రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది జగదీష్ జడ్జి మాట్లాడచ్చు సార్ తప్పలేదు జగదీష్ జడ్జి పాపం మాట్లాడవచ్చు ఇబ్బంది ఏమి లేదు జగదీష్ మాట్లాడిన దాంట్లో నేను సపోర్ట్ చేస్తా ఉన్నా వాస్తవానికి ఇలా రైతులకు కేసీఆర్ అన్యాయం చేయలే ఎవరికైనా అన్యాయం చేసినా అంత కానీ రైతులకు అన్యాయం చేయలే భూ ప్రపంచంలో ఎవడూ లేని రైతు బంధు పథకం తెచ్చాను ఈ భూ ప్రపంచం ఎవడూ తెలే ఎంత పెద్ద మొగోడు తెలే నరేంద్ర మోదీ కూడా అలా దాన్ని అనుసరించే పైసలు ఇస్తాడు పిఎం కిసాన్ కింద ఒప్పుకోవాలి లంగై లంగా అని చెప్తాడు మహేష్ గాడ్స్ సెక్రటేరియట్ ముట్టడి ఇదో జరిగింది కొట్టకుండా చేతులు కట్టుకోవాలా ఓ అమ్మో ఎవరు సార్ మీరు చేతులు కట్టుకోవాలంటే నా ఎవరు అసూర్రా మీరు చెప్పడం మీరు చెప్పండి మీ ఏం చేయాలో నిరసన తెలిపితే ప్రజలకు ఇబ్బంది కాదా రోజు రోడ్లపైకి వస్తే చూస్తూ ఊరుకోవాల మహిళలు మానభంగాల తర్వాత ఇబ్బంది అవుతలేదా సార్ మనకు మహిళలు రేప్ చేస్తే చంపితే ఇబ్బంది అవుతలేదా సార్ మనకు ప్రశ్నించే గొంతులను కొడుతుంటే సంపదలను బెదిరిస్తుంటే మనకు ఇబ్బంది అవుతలేదా సార్ నిరుద్యోగులు ధర్నాలు చేస్తేనే ఇబ్బంది అవుతుందా సార్ చెప్పాలి సార్ చూస్తూ ఊరుకోవాలా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది కావాలంటే సుప్రీంకోర్టు వెళ్ళండి గ్రూప్ వన్ మెయిన్స్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశాం ఎవరైనా ఇబ్బంది పెడితే కఠిన చర్యలే మీడియా సమావేశంలో డీజీపీ జితేందర్ జితేందర్ గారు మీ పరిస్థితి కూడా రేపు కఠినంగానే తయారవుతుంది అన్న దిగిపోయినాక మీ పరిస్థితి కూడా కఠినంగానే తయారవుతుంది ఎవడుంటే వాళ్ళకి జేజేలు కొడితే గిట్ని అవుతుంది ఈయన డీజీపీ అంటే ఈయన మాట్లాడతాడు జోలి ఇనురు ఆయన ఇనిరి అన్న చెప్పిన దానికి సై అండ్రి కొడతారంట చంపుతారంట నిరుద్యోగుల్ని అందుకే కదా ఓటేసింది తన్నిచ్చుకోవడానికి కొట్టించుకోవడానికి నాయ మరి వాళ్ళు ఓటేసింది బలిసి ఓటేసారు కదా చేయాలి మరి ఇటువంటి పనులు మీరు అన్న చూడు ఇంత ముద్దుగా నమస్తే చెప్తాడు అన్న నమస్తే పెడుతుంది ఇంకా బాగా పరిపాలిస్తున్నా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం జీవో 29తో నష్టపోతున్న గ్రూప్ అభ్యర్థులు ఇంకేంది సర్కారు మోసానికి బలైన జీవో 40 అభ్యర్థులు జీవో రద్దు చేస్తామని నాటి ఎన్నికల్లో హామీ అధికార పీఠం ఎక్కగానే మర్చిపోయిన సీఎం అది జరిగింది ఇక్కడ చూడు రిజర్వేషన్లు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్న ప్రభుత్వం జీవో 55 స్థానంలో వచ్చిన జీవో 29 3000 మంది ఆంధ్ర వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్లాను మొండిగా వెళుతున్న రేవంత్ సర్కారు ఎందుకు కూడా మా అన్న పచ్చపాచోడు పచ్చపాచోడికి ఇలా పచ్చపాచోలు కావాలి ఆంధ్రలోను టీడీపీ పాచోలు పచ్చపాచోలు అందరినీ రేపు ఉద్యోగాలు పెట్టాలి కదా మరి ఏం చేయండ్రు కమ్మ అంటే అమ్మ బ్యాచ్ అది
खम अंटे अम्म बैच आमात्र उड़पते अरे थैंक यू सो मच अना तिरुमाप्प गारु कामेंट पेट्टारु थैंक यू सो मच अना लास्ट लो चूद्दाम कामेंट चूद्दाम ఖచ్చితంగా కామెంట్ చదువుతూనే ఉన్నా దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లాస్ట్లో మీ కామెంట్ చూస్తా నిన్నమన్న కొంత వైఫై డిస్టర్బెన్స్ అయింది చూడలే ఇక అన్నగారు అయితే మొండి చేసి చూపిస్తున్నారు పచ్చపాచి పచ్చకామర్లు వచ్చినాయి మా అన్నకి ఇప్పుడు వాయిదా కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు కోర్టులో కేసు ఓడిపోయిన వైనం ప్రభుత్వం కుట్రగా అభివర్ణిస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు ఇది మా రేవంత్ అన్న నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి వాళ్ళ ఓట్లు వేయించుకొని గెలిచినందుకు ఇలా వాళ్ళకి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ నిరుద్యోగులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న మా రేవంత్ అన్నకు సలాం సలాం రేవంత్ అన్న నిరుద్యోగులకు ఎగిరేసి ఎగిరేసి తంతున్నందుకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం తెలిసిన నిన్ను నమ్మి ఓటేసినందుకు ఎగిరేసి ఎగిరేసి నిరుద్యోగులు తంతున్న రేవంత్ అన్నకు సలాం చేయాలను అన్న చేస్తా ఉన్నా పని फ्लैश 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 ग्रूप वन मेन वायदा संचलन निर्णय दिशा प्रभुत्म पोन्न निवास में मंत्री पीसी चीफ भेटी ग्रूप वन अभ्यर् डिमांड सुदीर्घ चर्च जीवो 29 पै चर्चा मंत्री विद्यार्थी अभ्यर्थ नष्टक चर्चा वेरी गुड ट्रमेंडस्ली आउटस्टैंडिंग चाल मंच निर्णय तीस तरह महेश गाड़से अंदर की धन्यवाद कंग्रचुलेषन आल दूसरा चूसाक కనిపించినాక అప్రదాంగా సయ్యారను ఎందుకంటే మీరు అన్ని లంగమాలు ఎత్తురు ఏం చేస్తలే రేవంత్ అన్ని పత్తిత్తు మాటలు చెప్తురు మమ్మల్ని నమ్మిస్తురు అదే నాకు భయం అవుతది నమ్మకం వెనుకంగా ఉన్న ఆంతర్యం ఏంది ఈ మాటల వెనుకంగా ఉన్న ఆంతర్యం ఏందో మాకు కావాలి రేవంత్ అన్న చూడు ఫ్లాష్ 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 రేపు ఫ్లాష్ మాప్ చేయాలి చేస్తారు రేపు అన్న ఎగురుతో డాన్స్ చేస్తాడు ఫ్లాష్ మాప్ చేసినాడు కాలేజీలో చేస్తారు చూసినారు గట్టేరి అలమానను అన్న ఏం చేసినా ఇల్ల గిరిజన వర్సిటీ కంట 221 ఎకరాలంట ములుగులోని ల్యాండ్కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందంట రెండు చోట్ల 500 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయం మొదటి విడతలో 221 ఎకరాలంట రెండో విడతలో మిగతాది కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధమైందంట వెరీ గుడ్ చదువుకుంటానని పెడుతున్నంట 221 ఎకరాలు గిరిజన వర్సిటీకి స్కిల్ వర్సిటీకి అదాని 100 కోట్లు ఇచ్చిందంట గాన్న స్కిల్ వర్సిటీకి అదాని అంబాని దేశాన్ని దోసుకుతింటారు తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ నాయన ఇందిరా అంటారు రాజీవ్ గాంధీ కానీ చెప్తా ఉన్నాం మనం అదాని అంబాని అదాని అంబాని అదాని అంబాని మరి 100 కోట్లు ఇచ్చినట్ట కానీ స్కిల్ యూనివర్సిటీకి చెప్పవేది నా సమానం ఇట్లా వంగవాడు అడుక్కొచ్చినవా ఏమిటికి ఇచ్చిన 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి స్కిల్ పెంచుతున్నా అదాని అంబాని ఆస్తులు పెంచుతున్నా అని ఇచ్చిందా సమానం కావాలి ఈ గిరిజన వర్సిటీ పక్కన స్కిల్ యూనివర్సిటీ గురించి రాసే ఉండే మరి రాసిరేమో నేను చదవలేదు నాకు తెలియదు నేత చూసిన అన్న 100 కోట్లు ఇచ్చిండు ఇట్లా వచ్చి ఇచ్చిండు ఊకనే ఏమియలే రేపు 8000 కోట్లు దొబ్బుతాడో ఇడా తెలంగాణ పేరు చెప్పి అదాని అన్నగారి ప్రాజెక్టుల పేరు మీద చూద్దాం అది కూడా ఈ మరో చైర్ అయిందంట ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్గా విజయ కిషోర్ రహత్కర్ అని ఒక వార్త ఇలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందులో నేను చూడలేదు ఒక నిమిషం ఇదే బీబీ నగర్ ఎయిమ్స్ లో రాసలీలలు పేషెంట్ల బంధువుల ముందే కిస్సులు హగ్గులు ఆ సెల్ ఫోన్ లో చిత్రీకరణ వారిపై సెక్యూరిటీ గార్డు అత్యుత్సాహం ఇక్కడ ఇదంతా కామన్ అంటూ నిర్లక్ష్య సమాధానం కామన్ అంట తెలంగాణలో బీబీ నగర్ ఎయిమ్స్ లో రాసలీలలు కామన్ అంట ఓ నాయన లోకం ఏడిపోతాందిరా నాయన ఉంటానుగా పోతానుగా కలికాలం లెక్క కనిపిస్తుంది వార్త పేపర్లకు వచ్చిందంటే ఇక్కడ ఫోటోలు అల్లా ఇలా ఎత్తావరంట నా తెలంగాణ అది ఏం పని ఇక్కడ తయారైందిగా నాయన ఏం పని స్థలాలు ఏం లేవా ఇంక మీకు తెలంగాణ పుల్లు జాగా ఉందిరా నాయన ఎందుకు ఇట్లా ఇజ్జ తీసుకునే పనులు తెలంగాణ అంటే ఇజ్జ పోతాను ఇప్పటికే రేపులు మటర్ల పేరు చెప్పి మళ్ళీ ఇదో పనులు పెడతా మొదలు ఇస్తారా ఇక్కడ తయారవుతారంట పేపర్లకి ఇలా వార్త వచ్చిందని ఇంకేముంది అన్న ఏ నిలబెట్టినా లేదు ఇక ఈడో దొంగ ఈడో లంగయుడు దిశపత్రికోడు రేవంత్ అన్న కోసమే పత్రయుడు దిశపత్రికోడు ఏమంటాడంటే మూజీ కబ్జాలో బీఆర్ఎస్ నేత లేవురంట జాబితాలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయంట ఆ మాజీ మంత్రుల్లో మాజీ ఎమ్మెల్యే లేరా తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైనంపల్లి హనుమంతరావు గారు
జూపల్లి కృష్ణారావు గారు ఇట్లాంటి మాజీ వాళ్ళు ఎవరు లేరా? అంత తాజా వాళ్ళే ఉన్నారా? కబ్జాలు వాళ్ళు బీఆర్ఎస్ కాదా? అయ్యబ్బో అది ఒకటి నడుస్తుంది. ఇంకొక ముచ్చట వచ్చింది, జర చిన్న చిన్న అయినా మంచిగా ఇంపార్టెంట్ టాపిక్స్, అందుకే మాట్లాడదాం. విదేశాలకు వెళ్ళాలనే మోజు కొత్త రోగంలా పట్టుకుందంట. ఈ తరం విద్యార్థుల ఆలోచన మారాలి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా. పరాయి దేశాలకు పోయి ఆడ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తా ఉన్నాం, మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నాం. ఇక్కడ అవకాశాలు లేకనా, అవకాశాలు తీసుకునే సత్తా లేకనా, అవకాశాలు కల్పించే ప్రభుత్వాలు లేకనా ఆలోచన చేసుకోవాలి. ఈ వార్తల మెయిన్ పేపర్లోకి వచ్చింది. నేతన్యాహు లక్ష్యంగా డ్రోన్ దాడి జరుగుతుందంట. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటి సమీపంలోని ఓ భవనంపై అటాక్ చేశారంటే ధృవీకరించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్. మొత్తానికి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ని ప్రధాని చంపాలని చూస్తుందంట. మంచిగానే ఉంది, వీళ్ళేము తన్నుకుంటేనే ఉంటారు. ఇక నేతన్యాహు ఆయనోడు ఈయనోడు హమాసు ఇవన్నీ ఏదో నడుస్తూ ఉంది. వాళ్ళు ఏం ముందరబడినట్టే కొడతాను, రోజు కొంత చంపుకుంటారు వాళ్ళకు వాళ్ళు. ఇక తిన్మార్ మల్లన్న గారి వార్తలు, ఎందుకంటే మల్లేష్ గారు అంటే మళ్ళీ ఇదో పంచాయతీ నీకు నాకు చంపుతారు అంటారు మీ అమ్మ నాకు రాతరి నిద్ర వార్తలు. ఇక అందుకే తిన్మార్ మల్లేష్ సార్ గారు ఒక నిజమే ఏం రాసిరు మా సార్ గారు గారు అంటే ప్రశ్నించే గొంతు సారినా, ఈయన గొంతు చాలా గట్టిగా ఉన్నట్టుంది. మా బండి సంజన గురించి రాసిండు, పబ్బుల్లో గబ్బు పనులు నువ్వు చేసేవి మాత్రం పత్తితు పనుల, నువ్వు గబ్బు పనులే. అవి పబ్బుల్లో గబ్బు పనులు, ఇవ సెనార్తిలో గబ్బు వార్తలు. పబ్బుల్లో గబ్బు పనులు, సెనార్తిలో గబ్బు వార్తలు రాసుకో మళ్ళీ సార్, టెన్షన్ ఏం లేదు నీకు, మంచుకుంటుంది నీకు ట్యాగ్ లైన్. అహంకారం తగ్గలే నాలాలు ఆక్రమించి ఫామ్ హౌజులు కట్టుకుంటూ కలవకుండా అక్రమాలను నిగ్గు చేరుస్తాం, కాంగ్రెస్తోనే పేదలకు మేలు. వేయ్ సోనియా ప్రధాని పదవిని త్యాగం చేస్తే కేసీఆర్ తెలంగాణ దోసుకుంటు. ఓయమ్మో నాయను నవ్వుతారు ఏమంటన్నా, ఆ త్యాగం చేయ త్యాగం చేయించినాం మనం, మనం త్యాగం చేయించినాం, ఆ త్యాగం చేయలే. మల్లేష్ తల్లి సోనియా గాంధీ, మా అన్న రాహుల్ గాంధీ, రెండు తలకాయలు ఒకటే తిరుగుతాయి. మరి మీ అన్న రాహుల్ గాంధీ తెలంగాణ ఎంతమంది ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చినాడు చెప్తలేడు. 119 ఎమ్మెల్యేలు లిస్టు తీస్తామని చెప్పి 4 చెప్పినా ఇంకా మిగిలిన ఆయన సమయం దొరకలేదు, టైం ఎక్స్టెండ్ అవుతా ఉంది కాబట్టి వదిలేసిన. 4 రోజులు అయిన తర్వాత ఆ విషయాలు మాట్లాడతా, ఇబ్బంది ఏం లేదు. మా మల్లేష్ బీసీల వాదం అయితే నాది హిందువుల వాదం, ప్రక్షిల్లించారు మల్లేష్. అయ్యి తిరుమార మల్లన్న గారు బీసీ వాదం అని చెప్పిన తిరుమార మల్లన్న గారు మరి నా ప్రక్షిల్లించారు మీ తల్లి సోనియా గాంధీ పార్టీలో ఎదిరించిన జర అడుగు, జర అడగాలి నువ్వు, ఎందుకంటే బీసీ కుక్కవు కదా నువ్వు. నల్లగొండలో మీ ఇద్దరిని ఏడ దొరుకుతాడో కొడగొడతా, మీరు గెలవనగా నేను అన్న తిరుమార మల్లన్న గారు నన్ను గెలవించట్టు లేరు మళ్ళీ బీసీని మునుగోడులో. అక్కడ రెడ్డి సాబే గెలవాలంట నడుస్తాను పంచాయతీ కనిపెట్టాలి. మల్లేష్ నువ్వు మల్లేష్ సార్ మీరు కనిపెట్టాలి, ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారు. మన తల్లి సోనియా గాంధీ పార్టీ ఎంత మంచిగా మునుగోడులో నల్లగొండలో బీసీలను తొక్కి అనగదొక్కి నారదీసి రెడ్డి సాబుని ఎమ్మెల్యేలు చేయాలని వస్తుందో, మా సిగ్గుదాపిన బీసీలు ఎట్టట్ట పోలు కొడతారో జర మా తిరుమల మల్లన్న గారు కనిపెట్టాలి సార్ ప్లీజ్. మా మల్లన్న గారు తల్లి సోనియా గాంధీ గురించి రాశారు. కేబినెట్ భేటీ వాయిదా పడ్డదంట, 26కు పోస్ట్ పోన్ చేసిన ప్రభుత్వం. ఏమిటికి సార్? మల్లన్న సార్ కేబినెట్ మనకు విద్యాశాఖ మంత్రి కన్ఫామేనా? మా బాస్కి హోమ్ మినిస్టర్, మా మల్లేష్ సార్ గారికి విద్యాశాఖ మినిస్టర్, ఇద్దరు మినిస్టర్ అయితే రేపు గబ్బు వచ్చేసారు తెలంగాణ. మూసీ ఖర్చుపై సిగ్గులేని మాటలంట, ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రు. అన్నయ్య సిగ్గున్న మాటలేమో, నీ సిగ్గున్న మాటలు అనే సంసారి నిన్నమన్నా మాట్లాడినావు కదా, నిన్నమన్నా మాట్లాడినావు కదా. మహేష్ కుమార్ గౌడ్ సారు మూసీ గురించి తర్వాత పడతా కానీ ముత్యాలమ్మ గురించి మాట్లాడం పాటు, ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడం పాటు సార్, మహేష్ కుమార్ గౌడ్ సార్ అమ్మో మిమ్మల్ని సార్ అని పిలవాలంట సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. నేను సార్ అని పిలుస్తున్నా సార్, మరి మనందరం మూసీతో పాటు అడి కూడా పోదామనమాట సార్, అడి కూడా ముత్యాలమ్మ గుడి కాదు కూడా పోయి నిజమైన సెక్యులర్లో నిజమైన హిందువులను ప్రూవ్ చేస్తున్నాంప సార్. రంజాన్కి పోతాంగా సార్ మసీద్కి, మన తల్లి సోనియా పార్టీ అది ముస్లిం లీగ్ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ, ముగ్గురు అన్నదమ్ములు ఒక జిల్లమే అది అంతకాలమైన అయితే మా సార్ మాట్లాడతాడు.
ఇదొకటి తెరపైకి ముసిలల్లి చిన్న మల్లేశ వినిపిస్తలేదు నాకు వార్త కనిపిస్తట్టు వినిపిస్తట్టు రాయరాదు మల్లేశు నీదేవులల్లి బీసీలల్లి నాకు వినిపిస్తలేదు మరణం నుంచి వినిపిస్తట్టు మాట్లాడు రేపటి నుంచి ఎవడరా నిన్ను దేకేది మల్లేశ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్రపతి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి అయ్యే ఒమర్ అబ్దుల్లా కేబినెట్ తీర్మానం చేసిందన్నా తీర్మానం చేసి కట్టలు కట్టరు రేపు మళ్ళీ చంపురు మామల్ని ఇంకా సరిపోదలే చంపిన కాడికి రేపు ఆనించి రావాలి ఒమర్ అబ్దుల్లాకి వెళ్ళి ఎన్ఏనా ఎన్సీనా అదే ఎన్సీనా అనుకుంటా తల్లి సోనియా గాంధీ పార్టీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పీఓకేకి వెళ్ళి వచ్చి జర్రి చంపురి మామల్ని బాంబులేసి వేస్తాం పోరి మీకు మరోసారి ఓటు ఈ టర్మ్ అంటే మిస్ చేసాం కానీ మరోసారి మేము ప్రధానమంత్రులను చేస్తాం పోరి అప్పుడు వచ్చి మమ్మల్ని కథం తునుకలు చేదురు పోరి తయారు ఉంచుకోరి పాకిస్తాన్లో గరానా మేనేజర్ అయ్యి మనపురం గోల్లో మస్క ఓని అమ్మ ఎక్కడ నాయనది 3 కోట్ల బంగారంతో మేనేజర్ జంప్ అయినంట వికారాబాద్ జిల్లాలో జరిగిందంట లభోదిభం అంటున్న కస్టమర్లు ఓ నాయన 3 కోట్ల బంగారమా ఎట్టెత్తకపోయినా సార్ బ్యాగులు ఎత్తకపోయినావా కార్లు ఎత్తకపోయినావా 3 కోట్ల బంగారం మింగినట్ట అయ్యో చాలా దండిగా సంపాదించు నడిచింది ఇది ఒక వార్త ఇక మా తీన్మార్ మలన గారి మా మలన సార్ గారి కచేరి కాడ లుచ్చముచ్చట్లు లుచ్చముచ్చట్ల లచ్చముచ్చట్ల మీరు చెప్పుది ఇది నా రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ఫలితం అవుతుంది అబ్బా పైసలు దండిగా అవుతున్నాయి ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే నన్ను చంపుతారంట మల్లేశు ఎందుకు నాకు నీకు సింకింగ్ ఉన్నాయి అలా వార్తలు మొత్తం నేను ఏం చేయలేను మళ్ళీ తీరతో మారుతున్నా అనుకుంటు సింక్ వస్తుంది నేను చండూరు స్కూల్ వద్దు అంటారా కలకుండ స్కూల్ వద్దు చండూరు స్కూల్ కాదంటే నన్ను చంపుతారంట మల్లేశు నువ్వేమో మళ్ళీ స్కూల్ పర్సన్ అయితే అంటున్నావు మన రెడ్డి సాబే ఆడ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే మన రెడ్డి సారే రాజగోపాల్ బాస్ సారు చెప్పు మాట్లాడు మరి నువ్వన్నా మాట్లాడు న్యాయం చేయి నాకు నేటి మాట రాసినావు కదా అందుకే అడుగుతున్నా మా రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పల్సన అవుతుంది కార్పొరేట్ చదువు అందలం ఎక్కి కూర్చుంది అడిగేవాడు లేకనే విద్యను వ్యాపారం చేసి కోర్టు దండుకున్నా అడిగితే దాపుతారు నాయన నీ అమ్మ ఏమిరా మల్లేశా ఏమైనా అర్థం ఉందా నువ్వు నాకే నా కోసం రాసినవైంది మల్లేశ్ సార్ ఎమ్మెల్సీ తీర్మానం గారు నా కోసం రాసినట్టే ఉంది వార్త ధన్యవాదాలు సార్ నా ఆవేదన నా ఆర్తనాదాలు నీ సేవలకు వినిపించలేదు సార్ పెద్దపల్లి రాజన్న పచేల్ నీకు అని వినిపించినాయి నా బాధలు డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే విద్యను వ్యాపారం చేయొద్దు సార్ రేవంత్ సార్ అదే రకంగా మా రాజగోపాల్ బాస్ సార్ అని నేను అడిగిన విద్యను వ్యాపారం చేయొద్దు పేదవాళ్ళు చదువుకుంటాడు చూడు అంటే మల్లేశ్ సార్ నన్ను చంపుతాడు సార్ మరి చెప్పు ఇంకేమంటాను విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ఫీజుల నియంత్రణపై నోరు మెదపకుండా పెత్తందారులు రాజకీయ నాయకులు ఒక్కటై పేదోని పిల్లలకు చదువు దూరం చేస్తున్నారు చెల్ సూపర్ బా ఇలా నా కోసమే రాసింది మా మల్లేశ్ వార్త మల్లేశ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ బాగా రాసింది ఎందుకు రాసింది చెప్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో పాత స్కూళ్లకు పంగనామం పెడుతున్నారు సర్కారు విద్యాలయాల్లో మౌలిక వసతులకు నోచుకోక శిథిల వ్యవస్థలకు చేరుకుంటున్నాయి గత ప్రభుత్వం వేయులలో సర్కారు బలం మూపిస్తే మాది ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకునే హస్తం పార్టీ కూడా వందలల్లో ప్రభుత్వ పాఠశాలకు సమాధి కడుతుంది ప్రైవేటు పాఠశాలను లేపుతుంది సన్షైన్ చేస్తూ ఉంది షెయిన్ అవుతా ఉంది ప్రైవేటు పాఠశాలలు మా మల్లె చెప్పాడు ఏంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకేం చూడు ఒడ్డెక్కేదాకా ఓల మల్లన్న కాదు తీర్మానం మల్లన్న ఒడ్డెక్కేదాకా తీర్మానం మల్లన్న ఒడ్డు దాకాక ప్రశ్నించే గొంతు మల్లన్న అంతేనా కదా ఒడ్డెక్కేదాకా తీర్మానం మల్లన్న ఒడ్డు దాటి తర్వాత ప్రశ్నించే మల్లన్న ఇంక అది అన్న తీరుగా వివరిస్తుంది అన్ని ప్రభుత్వాలు మారిన పేద పిల్లలకు నాణ్యమైన ఉచిత చదువు అందడం వచ్చిది కాదు ఉత్తదే సిగ్గి లేకుండా స్కూళ్ళ గురించి మారితే ఫీజులు కట్టే గాజులే ఫోన్ చేస్తావరు చదివించిన గాజులే ఫోన్ చేస్తావరు మల్లేశు నేనేం చేయని చెప్పు మరి పేదల గురించి పేద పిల్లలకు న్యాయమైన ఉచిత చదువు అందడం వచ్చిదే పచ్చ నోట్లకు ఓట్లు అమ్ముకున్నంత కాలం ఈ అవినీతి రాయక అరికట్టడం కష్టమే అమ్మ మల్లేశ్ అన్నారు నాయన నీకు ఇలా థ్యాంక్ యూ సో మచ్ తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు చాలా బ్రహ్మాండంగా నా కష్టం మీ మాటల్లో కనిపిస్తా ఉంది మీ నేటి మాట చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే సూపర్ కలిపి చూసిన పచ్చ నోట్లకు
अम्मक अवनीति राजकी अर कष्टे पेद पिछले सर अगर नाण्यम प्रभुत् दरक कष्टे अमार मल गारसम बाध विन ना बाध चूड़ नंबर भया की मैं बीसी प्रश्न गुंत मार मल गारसम नीति मट राशर पेदपल राजन पटेल गारीमार मल पटेल गार की चला धन्यवाद मैं राजगोपाल सार गारेना तिमार मल गारे रेसीडेयल स्कूल इंटीग्रेटेड रेसीडेयल स्कूल संडूर मंडल में पेटी नलगौंड अदे विधा खम वरंगल मूड जिल एमएलसी तिमार मल गार पट्टल एमएलसी तिमार मल गारा न्याय जी विनम्रपूर्वक रूल जोड़ी तलावं नमस्कार प्राधान्य पड़ता न्याय से मल गार फोन चेयरते नी नंबर कोन मलन के अयो ना कोसमें राशे नीति मट थैंक यू सो मचपल राज पटेल ना वाई ना वीडियो चूसर क्या शिवजय राशि ना डाउट ना वीडियो चूसे वारे पड़ता है वेरी गुड नैक्स्ट मायम मन अय मन मायम पश्चिच पुड़ मायम मल्लेशु सारू रास्तुन्ना रेपंजी रादा मल्लेशु सार मायमैपोयिंदि मरि पश्चिंचे गुंत एप्पुडो मायमैपोयिंदि एल्लेशं कादु मल्लेशं रायाले एल्लेशं मामा अग्वकु पनि चेस्ता अंटुंडगा चिन्न दोर केटीआर एय अग्वकु पनि चेस्ता अंटना लच्च रूपायलु जीतमा ला रुण जीतमा इंका केटी रामारावुकु मल्लिंदि अंट इला पनि इला मुच्चट केटीआर मल्ल लास्ट सही अट चूँ सही उठा बेड़ते कुर्ची कूसुंड बेड़ते दंगल राज्यमे अवन माम मनमे सोईक सार मल्ले सारक सार अंदे नयपड़ना सार नंतरा प्रश्न सार इंका भयपड़ता सार मल्ले सार के रामाराव बाता तिमार मल्ले सार मन आस्ती अल सार श्वेतपत्र रिज श्वेतपत्र रिज़ मैं आस्ति इला तिमार मल तिटनाया नीक बाधा ना कोसम इला वार्ता राशि नेट ना कोसम राशि रेसीडेयल स्कूल राशि यदि इंटीग्रेटेड रेसीडेयल स्कूल ना कोसम राशि मल गौरव नीन इस्ता नीन मंचोनी मंत्री मंचन चाड़ो लंग लंगन मल्लेश गेट पंचायत ले इंटर पंचायत ले पंचायत ले सो ना कोसम राशि वार्ता మా తీర్మార్ మలన గారికి ధన్యవాదాలు మామూలు ధన్యవాదాలు రెండు చేతుల జోడించి విరమ్రపూర్వకమైన నమస్కారాలు।